अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं परमानंदतांडवं। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्णं वंदे जगद्गुरुं। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वंदे जगद्गुरुं। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఈ మందిరంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ శ్రీ వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుని నారాయణ భట్టాత్రి గురువాయు మహాక్షేత్రంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి కృష్ణ కథను వినిపిస్తూ ఉన్నటువంటి దివ్య ప్రబంధం నారాయణీయం. నిన్న రోజున కృష్ణావతారం యొక్క వైభవము అందులో లీలలు లీలలో దాగిన తత్వము ఇవి చెప్పుకుంటూ వస్తున్నాం. కృష్ణ పరమాత్మ యొక్క నామముల్లో దాగిన లీలార్థ పరమార్థాలు కూడా వ్యాఖ్యానించుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న కృష్ణ వాసుదేవ దామోదర ఈ మూడు శబ్దములు వాటిలో దాగిన లీలార్థ పరమార్థములు, అదేవిధంగా
కాళీ మర్దనం చేసినప్పుడు స్వామి చూపించిన తత్వం. ఇక్కడ స్వామి అవతారం పరిపూర్ణావతారం అనే ఒక మాట, ముకుందావతారము, సగుణ నిర్గుణ సమన్వయావతారము, ఇలా విశేషమైన అంశములు చెప్పుకున్నాం, చాలామంది గుర్తుపెట్టుకుని ఉంటారు. మరొక అద్భుతమైన అంశం కృష్ణావతారంలో ఇది అమృతావతారం. అందుకే శ్రవణ మనోనయనామృతావతార అన్న లీలాసుడు శిక్షిత కర్ణామృతంలో. కృష్ణుడు అంటేనే అమృతం. అమృతం అనే మాటకు అర్థం ఏంటంటే ఒకటి ఆనందం. అందుకే ఏదైనా బాగా ఆనందం కలిగితే అమృతంగా ఉందండి అనిపిస్తుంది. పైగా ఏది ఇంకా ఆస్వాదించాలనిపిస్తుందో దాని పేరు అమృతం. అలాంటి అమృతతత్వం ఏదయ్యా అంటే భగవతత్వమే అమృతం, అదే ఆనందము. ఆనందమే అమృతత్వం, ఆ ఆనందం సచ్చిదానందం. కనుక అమృతము అనగానే భగవంతుడే, ఇది తెలుసుకోవాల్సింది, పరమాత్మతత్వం. అంతేకాదు అమృతం అంటే నాశనము లేనిది అని అర్థం, శాశ్వతమైనది, నాశనము లేనిది, ఎటర్నల్ అని చెప్పుకుంటాం. అదే ఆ అమృతతత్వం స్వామి. ఆ అమృతత్వాన్ని రుజువు చేస్తూ కాళీమర్దన ఘట్టం మనకు చెప్తుంది. ఇందులో విషాన్ని తొలగించడం ఒకటి, అమృతాన్ని అనుగ్రహించడం ఒకటి, రెండు కనబడుతున్నాయి ఈ తత్వములందు. విషాన్ని తొలగించే ముందు అమృతాన్ని చిందించాడు స్వామి. అది ఎలాగూ అంటే అంతకుముందు కాళీయ మడుగులోని నీళ్లు తాగి కొంతమంది అక్కడ మరణిస్తారు, వాళ్ళని వెంటనే ఈక్షణామృతధార లెలమి కురిసే అన్నారు పోతన గారు. తన చూపుల నుంచి అమృతాన్ని స్రవింపజేసి వాళ్ళని మేల్కొలు పెట్టారు స్వామి ఒక్కసారి. అంటే స్వామి చూపులోనే అమృతధార ఉన్నది. అంటే చూపులోంచి ప్రసరించేది కాంతి అమృతము, కాంతి జ్ఞానము, అమృతము ఆనందము. అందుకే జ్ఞానానందమయమైనటువంటి ప్రకాశాన్ని స్వామి వర్షింపజేస్తున్నాడు. ఇదే చిదేక రసరూపిణి అని మనం లలితాశాస్త్రంలో మాట్లాడడం. చిత్ ఏక రసరూపిణి, రసం అనగా ఆనందం, అదే అమృతం. అది అలా గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికొస్తుంది మనకి. అలాంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ తన చూపులతోనే వాళ్ళని జీవింపజేశాడు అంటే దీన్నే గోపోజ్జీవన లీల అంటారు. అంటే గోపికల్ని తిరిగి ఉజ్జీవింపజేశాడు ఆయన, అది అమృతతత్వం. ఈ అమృతతత్వం అవతారం అంతా కనిపిస్తుంది స్వామివారికి. ముఖ్యంగా స్వామి వేణుగానం చేస్తూ ఉంటే గోవులు మేతమాని వేసి అవి చూస్తూ ప్రతిమల్లా నిలబడిపోయాట. రోజు ఇదే తంతు, సాయంత్రం వరకు అవి ప్రతిమల్లా నిలబడితే వాటికి ఆహారం ఎలాగా, బలం ఎలాగా. స్వామి చివరికి సాయంత్రం వేళ తన చేతితో వాటి వీపు నిమిరేవట. ఆ హస్తస్పర్శ ద్వారా లభించిన అమృతంతో పుష్టిగా ఉండేవి అని వర్ణించారు ఇక్కడ. ఇలా స్వామి స్వరూపమే అమృతము. ఈ అమృతావతార తత్వాన్ని మననం చేసుకుంటూ ఈరోజు మొదటి భాగంలో ఒక దివ్యమైన ఘట్టాన్ని మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. ఎప్పుడైనా భాగవతాది విషయములు ప్రత్యక్షంగా విన్నప్పుడు ప్రాణశక్తి లభిస్తుందండి, ఇది ఒకటి తెలియాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు టీవీల్లో చూస్తాం కదండి, సీడీల్లో వింటాం కదా, లేకపోతే లైవ్ చూస్తాం కదా అని. వీటి వల్ల శబ్దం వస్తుంది కానీ ప్రాణశక్తి రాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా కొంతమంది సీడీలు పెట్టుకుని రుద్రాభిషేకం సత్యనామృతం చేస్తూ ఉంటారు, ఏమీ ప్రయోజనం ఉండదండి. ఫోటోకు అన్నం పెట్టడం ఎలాంటిదో ఇది అలాంటిదే. అవి శబ్దాన్ని, ప్రపంచంలో ఏ పరికరమైనా శబ్దాన్ని రికార్డ్ చేయగలదు కానీ ప్రాణశక్తిని ఎవరు రికార్డ్ చేయలేరు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది శబ్దంతో పాటు ప్రాణశక్తి ప్రసరింపజేస్తూ ఉన్నప్పుడు దానిలో శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి. అయితే సమీపంలో రాలేని వారికి మాత్రం ఈ సౌకర్యాలు పనికొస్తాయి. రాగలిగి కూడా రాలేకపోతే వాళ్ళకు అద్భుతమైన భగవద్ అనుగ్రహాన్నే కోల్పోయిన వాళ్ళు అవుతారు, ఇది గ్రహించవలసింది. ఎందుకంటే ఈ ఏడు పూటలు నారాయణీయాన్ని ఒక దీక్షగా విన్నవారికి లభించే ఫలం అంతా ఇంత కాదు, అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఘట్టములు రెండు చాలా దివ్యమైన ఘట్టములు చెప్తున్నాడు. ఒకప్పుడు నందాదులందరూ కలిసి వాళ్ళు ప్రతి ఏడాది చేసేటువంటి ఒక యాగాన్ని చేయబోయారట. యాగం అనగానే ప్రతిసారి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడమే కాదండి, భగవత్ సాధన ఏదైనా యజ్ఞమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందులో దేవతలను ఉద్దేశించి చేసే కర్మలని యజ్ఞములు అంటారు. అది జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు. యజ్ సేవాయాం అనే ధాతువు నుంచి వచ్చింది ఇక్కడ. యజనం అంటే ఈ దేవత ఆరాధన అని అర్థం. ఇంద్రదేవుని ఉద్దేశించి వారు యజ్ఞం చేయబోతున్నారు, అంటే జాతర చేయడం అన్నమాట. దానికి సంబంధించి అనేకములైన తినుభండారములు, పూజా పదార్థములు అన్ని సిద్ధం చేసుకున్నారు. అప్పుడు కృష్ణుడు ఆపెట్ట, ఎందుకు మీరు యజ్ఞం చేస్తున్నారంటే ఇంద్రుడు మనకు వర్షాలు కురిపిస్తూ ఉంటాడు గనక ఆయన కోసం యజ్ఞం చేస్తున్నాం అనంటే అతడికి ఎందుకు యజ్ఞం చేయవలసిన అవసరం? ఇక్కడ ప్రధానంగా మనకి ఆహారం ఇస్తూ ఉన్నటువంటి ప్రకృతి, అది గోవర్ధనగిరి రూపంలో మనకు కనబడుతున్నది. ఈ గోవర్ధనగిరిని ఉద్దేశించి అర్చన చేయండి అన్నాడు. అంటే దీన్ని బట్టి కృష్ణుడు యజ్ఞాలు చేయొద్దని చెప్పాడని చెప్పద్దు, అదొక తప్పు మళ్ళీ. ఎందుకు ఏది చెప్తే ప్రమాదం అనుకుంటూ భయపడుతూ చెప్పాలి ఎన్నో విషయాలు మనకి. ఇక్కడ మూలంలో వ్యాసభాగవతంలో అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. కాలాత్మనా భగవత శక్ర దర్ప జిఘాంసయా అని మాట అంటాడు సుఖయోగీంద్రుడు.
కాలస్వరూపుడైన భగవంతుడైన కృష్ణుడు శక్రదర్ప జిఘాంసయ అంటే ఇంద్రుడి గర్వాన్ని అణచడానికై అన్నాడు. అంటే ఇక్కడున్నవాడికి ఇంద్రుడి గర్వం వచ్చిందని ఎలా తెలిసిందండి? ఇక్కడెక్కడో రేపల్లే తిరిగేవాడికి ఇంద్రుడి గర్వం వచ్చిందని ఎలా తెలిసింది? వైకుంఠంలో ఉంటే వేరే విషయం, ఇక్కడున్నవాడికి ఎలా తెలిసింది అంటే అర్థం ఇక్కడ మానవుడి వలె సంచరిస్తున్నా ఆయన సంపూర్ణ నారాయణుడిగానే విహరిస్తున్నాడు. అది తెలుసుకోవలసిన అంతరార్థం ఇందులో. పైగా నిన్ననే చెప్పుకున్నాం దేవాది దేవ అవతారం, ఇక్కడ ఉంటూనే బ్రహ్మగారిని ఎలా నియంత్రించాడో ఇక్కడ ఉంటేనే ఇంద్రుని ఎలా నియంత్రిస్తున్నాడు. ఇంద్రుడిలో ఏ భావ పరివర్తన అంటే భావంలో మార్పు వచ్చింది నేను కనిపెట్టానండి. ఏమిటా మార్పు అంటే ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది ఇందులో. అందుకే భాగవతాన్ని చూసినప్పుడు ఎంత లోతైన అంశములు కనబడతాయి. ఏమిటా సైకాలజీ అంటే మానవ శరీరం ఎంత కాదన్నా దేవతల శరీరం కంటే తక్కువ. ఎందుకంటే ఇందులో జుగుప్సాకరమైన అంశములే ప్యాక్ చేయబడి ఉన్నాయి మానవ శరీరంలో. ఏవి బయట చూస్తే రోత పుడుతుందో అవే లోపల పెట్టి ప్యాక్ చేశారు, అంతే కదా. ఇదే మానవ శరీరం. ఇది మంది కనుక మనకు ప్రీతిగా అనిపిస్తుంది. మనం అంటాం వెధవ కుక్క బతుకని, కుక్క ఎప్పుడు అలా అనుకోదు. అన్నమయ్య ఒక మాట అన్నారు, సునకము తన బ్రతుకు ఘనమయ్యి తలపోవచ్చు అన్నాడు. ఎంత గొప్ప మాట, ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్ అండి, దానికి అది గొప్పదే. అది తెలుసుకోవాల్సినది. అందుకు ఎవరి ఉపాధి వాళ్ళకి గొప్పది అనిపిస్తుంది, కానీ మన ఉపాధి కంటే దివ్యమైనది తేజోమయమైన ఉపాధి దేవతలది. అందుకు వాళ్ళకి తప్పకుండా ఈ ఉపాధుల మీద చిన్న యావగింపు ఉంటుంది. అది సైకలాజికల్ ఫ్యాక్టర్, వాళ్ళ సైకాలజీ, దేవతల సైకాలజీ. అలాంటిది సాక్షా నారాయణుడు మానవ శరీరం ధరించాడు. ధరించినప్పుడు మనకంటే తక్కువ ఉపాధిలోకి వచ్చాడు కదా. అందుకు ఎంత నారాయణుడైనా వైకుంఠంలో ఉంటే వేరు, ఆయన దిగివచ్చాడు. దిగివచ్చినప్పుడు ఎంత కాదన్నా కొంత మనకంటే తక్కువ అన్న భావం కలిగింది అతనికి. ఇక్కడుండి ఆయన గమనించాడు, నేను లీలగా ఈ రూపం ధరించనే నేను నారాయణుడే నాయన అని చెప్పడానికి, వాళ్ళ గర్వం అణచడానికి. ఎందుకంటే భగవంతుడు ప్రపంచాన్ని శిక్షణ చేస్తాడు. ఇది తన గొప్పతనం రుజువు చేసుకోవడం కాదండి. ఎందుకంటే అహంకారం తొలగిస్తేనే కానీ అనుగ్రహం దొరకదు అని మొన్ననే మనం చెప్పుకున్నాం ఒక మాట. అందులో దేవతలు లాంటి వాళ్ళకి అహంకారం వస్తే వెంటనే రెక్టిఫై చేసేస్తాడు భగవంతుడు. అసురులకు వచ్చిందనుకోండి కాస్త ముదరనిస్తాడు. ఇది తెలియాలి ఇక్కడ. ఎందుకంటే తెల్ల చొక్కా వేసుకున్నవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, నల్ల చొక్కా వేసుకున్నవాడు ఏం బాధ లేదు ఇక్కడ. అందుకే దేవతల ముందు బాగుపడాలి, లేకపోతే వాళ్ళు ప్రకృతిని కంట్రోల్ చేస్తారు కనుక వాళ్ళు నెగిటివ్ అయితే ప్రపంచానికి ప్రమాదం. అందుకు ఎప్పటికప్పుడు ఆయన అబ్జర్వేషన్ ఆయన గుర్తుంది, ఏ అవతారం ధరించినా ఆయన నారాయణుడే. అందుకు కృష్ణుడు ఒక మానవుని వలె తిరిగినా సంపూర్ణమైన నారాయణుడు. ఇక్కడ చెప్పబోయే లీల చాలా దివ్యమండి. ఇదే సమయంలో చిన్న విన్నపం, ఎందుకంటే ఎంత చెప్పినా వదలని జాడ్యాలు మనం పట్టేసే మన జాతికి, అది చాలా బాధాకరమైన అంశం. ఏమిటా జాడ్యం అంటే, కృష్ణుడు అంటే చిలిపివాడు అల్లరివాడు, రాముడు అంటే బుద్ధిమంతుడు, ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు పాపపు మాటలు పలుకుతారండి అందరం. ఇంత గట్టిగా చెప్తున్నా అని అనుకోవద్దు, నాకు ఎవరి మీద కోపం లేదు, కృష్ణుడి మీద ప్రేమ ఉంది తెలుసుకోండి. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి, కృష్ణుడు చిలిపి చేష్టలు చేస్తాడు, మధురానగిరిలో చల్లనమ్మబోదు దారివిడు ఉంబు కృష్ణ, ఇలాంటి మాటలు ఇవి భాగవతాల్లో లేవండి. ఇవి రాసిన వాళ్ళు భక్తులు వాళ్ళ భావంతో చక్కగా భావించారు, వాళ్ళని తప్పు పట్టకూడదు. వాళ్ళ భావంలో మాలిన్యం లేదు, మనం చూసే దాంట్లో మాలిన్యం వచ్చింది. కృష్ణ పరమాత్మ అల్లరి పెట్టాడు గోపపిల్లలు గోప బాలకుల్ని అని అంటే ఒక్కసారి భాగవతం చదవండి, అలాంటి పనులు ఎక్కడలేవు. ముఖ్యంగా భాగవతంలో కానీ భారతంలో కానీ హరివంశంలో కానీ కృష్ణలీలలు వర్ణించారు, విష్ణు పురాణం కూడా వర్ణించింది. ఇక్కడ ఎక్కడ కూడా కృష్ణ పరమాత్మ లేకిగా చిలిపితనాలు చేయడం ఏవీ లేవండి తెలుసుకోండి. ఏ ఒక్కరు వెంట కృష్ణుడు పరిగెత్తలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు వెంట అందరూ పరిగెత్తారు. ఆయన కేవలం యోగీశ్వరీశ్వరుడు కృష్ణుడు. అందుకే కృష్ణుడు అర్థం కావడానికి 9 స్కందములు మఠం వేసి కూర్చోవాలి. ఖాళీ దొరికినప్పుడు వింటామనే వాళ్ళకి కృష్ణుడు అర్థం కాడు, రాముడు అర్థం కాడు. వాళ్ళకి ఆధ్యాత్మం కూడా ఫ్యాషన్. ఇలాంటి వాళ్ళ కోసం కాదు భాగవతం, నిర్మలమైన అంతఃకరణం కావాలండి. ఈ మాట నేను గట్టిగా చెప్పాను అనుకున్నారు, నాకంటే 1893లో ఒక ఆయన గట్టిగా చెప్పాడు ఈ దేశంలో. గోపికాతత్వం చెప్తే ఆయన మాట అన్నాడు, గోపికల యొక్క కృష్ణ ప్రేమ మీకు అర్థం కాదన్నాడు. ఎందుకంటే కాసుల కోసం విషయాల కోసం పురుగుల్లా దేవుళ్ళాడే మీకు పవిత్రమైనటువంటి గోపికా ప్రేమ అర్థం కాదు. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వామి వివేకానంద ఇదే మాట అన్నాడు ఈయన. కనుక కృష్ణుడు గోపికలు మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్, ఇది తెలుసుకోండి. అందుకని ఇంట్లో రాముడు బయట కృష్ణుడు, ఇలా దౌర్భాగ్య మాటలు మన నోట రాకూడదు, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళ నోట అంట. కృష్ణతత్వం ఎంత గంభీరమైనది, చాపల్యం లేనివాడు కృష్ణుడు. తనను ఆశ్రయించిన వారి భావాన్ని చూసి వాళ్ళ అమాయకత్వాన్ని గ్రహించి వాళ్ళ భావాన్ని అలాగే ఉంచుతూ లాగేశాడు అండి ఒక్కొక్కరిని. శత్రుభావంలో వచ్చిన వాళ్ళను కూడా అదే విధంగా లాగి తనలో ఐక్యం చేసుకున్న మహానుభావుడు ఆయన. అందుకే ఆయన ఆశ్రయించిన వారికి భావాలు ఉన్నాయి కానీ ఆయనకి లేవు. అందుకే
ఉపనిషత్తులు ప్రవచనాలు వినేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. కొందరు అంటూ ఉంటారు, ఏమండి ఏదో పరంపరగా తెలుసుకోవాల్సిన వేదాంతాన్ని పబ్లిక్ ముందు పెడితే వాళ్ళు ఏం ఎంటర్టైన్ అవుతుందండి అంటే, ఎప్పుడైనా సరే భగవద్ విషయం అంటే లోతు ఉంటుందండి, అది గ్రహించలేకపోతే అనవసరం. మంది కోసం కాదు, యోగ్యుల కోసం ప్రవచనం. ఎప్పుడైనా తెలుసుకోండి, ఇక్కడ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు వెలుగు రాళ్ళు తట్టెడేలా. మాస్క్ అది కావాల్సింది ఇక్కడ, గ్రహించగలిగే సంస్కారాలు కావాలి ఇక్కడ. అది లేదా కృష్ణతత్వం అంటే సామాన్యమా? అందరిని ఎంటర్టైన్ చేయడానికి కాదు కృష్ణతత్వం, ఎల్లైటైన్ చేయడానికి కృష్ణతత్వం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇంత లోతు ఎందుకు చెప్పుకోబోతున్నామంటే, ఇవాళ చెప్పబోయే లీలలు అంత సంస్కారం ఉంటే కానీ అర్థం కావగనక గట్టిగా కూర్చోబెట్టడం కోసం ఉపోద్ఘాత అవసరమైంది. ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అన్నాడు స్వామి వివేకానంద. మిమ్మల్ని మీరు ప్యూర్ చేసుకుని అప్పుడు కృష్ణతత్వం వినండి అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు స్వామి వివేకానంద ఇంగ్లీష్ వాక్యాలకు తెలుగు చేశాను అంతే తప్ప, ఈ పలుకులు నావికో. అసలు నా పలికేది ఉండదు ప్రవచనంలో, అయితే వ్యాసుడిది లేదా భాగవతకారుడిది లేదా మహర్షులది తప్ప నా పలుకు ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు స్వామి యొక్క దివ్య లీలలతో ప్రధానంగా మనం గ్రహిస్తున్నటువంటిది చక్రదర్ప జిఘాంసయా, ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేటువంటి లీల. ఎప్పుడైతే వీళ్ళందరూ జాతర మొదలెట్టారో ఆపాడు ఆయన, గోవర్ధన గిరిని ఆరాధించండి అని చెప్పాడు. ఎందుకంటే ప్రకృతి ద్వారా మనం అందరం పొందుతున్నాం గనక ప్రకృతిని మనం ఆరాధిద్దాం. అదేవిధంగా యజ్ఞముల ద్వారా మనల్ని దేవతలు అనుగ్రహిస్తారు. యజ్ఞమే లేకపోతే అనుగ్రహం ఏమున్నది? కానీ యజ్ఞములు చాలా ప్రధానమైనటువంటి అంశం. యజ్ఞములు ఎవరు చేస్తున్నారు? విప్రులు, వేదవేత్తలు. కనుక వాళ్ళని గౌరవిద్దాం, ఇది చాలు మనకి. కనుక మీరు ఒక పని చేయండి, ఈ గోవర్ధన గిరికి తెచ్చిన సంభారములన్నీ పెట్టండి అన్నారు. అప్పుడు ఒక ఆయన అన్నట్ట, ఇంద్రుడికి మొదలైన వాళ్ళకి మనం సంభారములు ఇచ్చినప్పుడు దేవతలు అవి పుచ్చుకోరు, మనం ఇచ్చి చూపిస్తామంతే. ఇది ఒకటి తెలుసుకోవాలండి. దేవతల దగ్గర అన్నీ పెడతాం కానీ తర్వాత మనమే తినేది కదండి అని. ఒక ఆవిడ వెంటనే వండేటప్పుడే చెప్తుంది, ఇందులో నువ్వు ఉప్పు ఎందుకు తక్కువ వేశానంటే మా ఆయనకి పడదండి అని. దేవుడికి తర్వాత, ముందు వాళ్ళు ఆయన గురించి భావన, అంటే వండక ముందే నివేదన వాళ్ళు ఆయనకి అయిపోయింది, తర్వాత భగవంతుడికి. కానీ భగవంతుడికి వండేటప్పుడు మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకుని వండడం మంచిదండి. అలాగే నా ఉప్పు ఎక్కువ తింటాడని నేను చెప్పలేదు ఇక్కడ. మొత్తానికి భగవంతుడికి ఇచ్చినప్పుడు భగవంతుడికి ఇచ్చేవని భావన ఉండాలి, ఇది ప్రధానం. ఆయనకి పదార్థం ఆయన ముందు పెడతాం, అది ప్రసాదమై మనం పుచ్చుకుంటాం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. దేవతలు దృష్టి మాత్ర సంతుష్టులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. మనం తింటే కానీ తృప్తి రాదు, దేవతలు చూస్తే తృప్తి చెందుతుందిట. దేవతలు భావనా మాత్రం చేత, మంత్రమాత్రం చేత అక్కడ ఆవహింపబడతారు. ఆవహింపబడిన దేవతలు చూస్తారు అది. ఆ చూడగానే అన్నం అమృతం అవుతుంది, పదార్థం ప్రసాదం అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఇంద్రాది దేవతలకి నివేదన చెయ్యాలి అనుకుంటే ఈయన గోవర్ధన గిరికి పెట్టమన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, గోవర్ధన గిరి ఏం ప్రత్యక్షంగా తీసుకుంటుందా అన్నాడు. తీసుకుంటుందేమో, మీరు పెట్టి చూడండి అన్నాడు. వాళ్ళందరూ పెట్టగానే కృష్ణ పరమాత్మ తన శక్తిని గోవర్ధన గిరిలో ప్రవేశింపజేసి వాళ్ళు చూస్తూ ఉండగా మొత్తం స్వీకరించాడండి. ఇక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే గోవర్ధన గిరే స్వీకరించింది అనుకున్నారు. బృందావనంలో మూడు పర్వతాలు ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయండి. ఒకటి బర్సానా, రెండవది నందగాం, మూడవది బృందావనం. ప్రధానంగా బృందావనం, చుట్టూ రెండు గ్రామాలు ఉంటాయి. ఇక్కడ బృందావనంలో గోవర్ధనం ఉంది, కనుక మూడు పర్వతాలు. బర్సానాలో బ్రహ్మగిరి ఉంది, నందగాంలో నందగిరి ఉన్నది, బృందావనంలో గోవర్ధన గిరి ఉన్నది. బర్సానాలో బ్రహ్మగిరి బ్రహ్మపర్వతం, నందగిరి శివపర్వతం, గోవర్ధన గిరి విష్ణు పర్వతం. ఈ మూడు పర్వతములు ఉంటే త్రికూటము అంటారు దీన్ని. త్రికూటము అక్కడ ఉన్నది, త్రికూట కామకోటిక, ఆ త్రికూటం అక్కడ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒక శక్తి అక్కడ వ్యాపించి ఉన్నదనమాట. అందు గోవర్ధన విష్ణుగిరి మొదటి నుంచి కూడా. అందుకే ఇప్పటికీ గోవర్ధన గిరి పరిక్రమ చేస్తారండి బృందావనంలో. నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, అక్కడ రాధాకుండు కృష్ణకుండులో స్నానం చేసి ఇద్దరు పాశ్చాత్యులు కళ్ళు మూసుకుని కృష్ణనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నారు. పొర్లు దండాలు, పొర్లు ప్రదక్షిణ చేస్తున్నారు వాళ్ళు అక్కడ గోవర్ధన గిరికి. కొందరు పాపం కార్లలో ప్రదక్షిణ చేస్తున్నారు మన వాళ్ళు. టైర్లకు పుణ్యం చాలా వస్తుంది. మొత్తాను గోవర్ధన గిరి అంత దివ్యమైనటువంటి పర్వతం అది, విష్ణుగిరి అది, కృష్ణగిరి. ఆ గిరి రూపంలో ఆరగించేట స్వామి మొత్తం. అందరూ ఆనందపడ్డారు, ప్రత్యక్షంగా గిరి రూపం స్వీకరించిందని. కానీ కృష్ణుడే స్వీకరించని వాళ్ళకి తెలియదు, ఆయన ఆ విధంగా అనుగ్రహించారు వాళ్ళందరినీ. మొత్తానికి యాత్ర పూర్తి అయిపోయింది, యజ్ఞం. ఎవరి మానాన్ని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో కోపం వచ్చింది ఎవరికి? ఇంద్రుడికి. అవునులే, ఎంతైనా మనుషుడిగా పుట్టాడుగా, మనుషుడి బుద్ధి వచ్చేసింది ఈయనకి అనుకున్నాడు. దీన్ని బట్టి కృష్ణుడు అబ్జర్వేషన్ కరెక్టే చూడండి. మనుష్యత్వం యాతో మధుబిదపి దేవేశ్వ వినయం విధత్తే చన్నష్టస్త్రిదశ దశ త్రిదశ సదసాంకోపి మహిమా తతశ్చ ధ్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి
ప్రవృద్ధస్త్వాం జేతుం సకిల మఘవా దుర్మద నిధి అన్నారు. ఇక్కడ ఇవన్నీ నిన్న చెప్పినట్టు పదవస్తే వచ్చే మదాలండి. ఇక్కడ ముల్లోకాలకి ఒక పదవినిచ్చాడు విష్ణు, ఆయనకి ఈజ్ అపాయింటెడ్ అండ్ ఆథరైజ్డ్ ఇంద్రుడు. ఆయనకి అంత అహం వచ్చి అనుకుంటున్నాడు. మనుష్యత్వం యాతో మధువిదపి, ఎంత మధుసూదనుడైనా మనుష్యత్వం పొందాడు. మనుష్యత్వం పొందినప్పుడు దేవతలను ఆరాధించాలిగా, అది ఆరాధించకుండా అడ్డుకున్నాడు. ఏమైనా మొత్తం ఈ గోకులంలో వాళ్ళందరూ కొవ్వెక్కింది అనుకున్నట్టు. ఇదే మాట అంటారండి పోతన గారు. పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి అన్నాడు. ఇక్కడ వీళ్ళు పెరుగులు నేతులు తాగి కొవ్వెక్కింది, అందుకు వీళ్ళకి బుద్ధి చెప్తాను అని చెప్పి తను భయంకరమైన వర్షాన్ని కురిపించాట. ఆ వర్షం కూడా రాళ్లతో కూడినటువంటి వర్షం. మేఘములు ఎన్ని రకాలుగా ఉంటాయో వేదం వర్ణించిందండి. ఇంచుమించు విష్ణు శాస్త్రంలో వాటి వివరాలు కనబడతాయి. సామాన్యంగా అది విష్ణు శాస్త్రం నాలెడ్జ్. ఆ మేఘముల్లో రకరకాల వర్షాలు కురిపించే మేఘాలు ఉంటాయి. మేఘాలు పేర్లు చెప్పారు. ఆశ్చర్యకరమైన అంశం చూడండి, వేదం ఇచ్చిన వాతావరణ విజ్ఞానం చాలా ఉన్నది. అందులో ప్రళయకాలంలో కురిసే మేఘములు కూడా కొన్ని ఉంటాయి, వివిధములైన మేఘములు. వర్షాదుల్ని రాళ్లతో కురిపించేవి, తర్వాత మంచుగడ్డలతో కురిపించేది వడగళ్ళు, ఇలాంటి వివిధములైన మేఘములు వర్ణించారు. అలాంటి కొన్ని మేఘాలని పిలిపించి కురిపించట ఇంద్రుడు. దానితో మొత్తం అల్ల కల్లోలమైపోయింది గోకులం అంతా. వాళ్ళకొక్కటే తెలుసు, కష్టం కలిగితే కృష్ణ అనడం తెలుసు, సుఖం కలిగినా కృష్ణ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ పాహి పాహి అన్నారో వెంటనే కృష్ణ పరమాత్మ వచ్చి వాళ్ళందరికీ అభయం పలికి గోవర్ధనగిరి కింద తన చేతిని పెట్టి ఎత్తేటండి పైకి. చిటికెన వేలుతో ఎత్తలేదు, చేతితో ఎత్తాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ పోయి చిటికెన వేలు పెట్టేశాం, కేవలం అరచేత్తో ఎత్తి పట్టుకున్నాడు. హరికేలన్ గిరి ఎత్తి వర్షజల భిన్నా ఘోర గోరాజికిన్, మొత్తం అక్కడ వర్షజలాలతో భిన్నములైనటువంటి గోసంపదికి అంటే గోవులకి, గోపకులకి, గోపికలకి, మొత్తం ఆ బృందావనంలో ఉన్న వారందరికీ కూడా అభయం పలుకుదు పైకెత్తేట పర్వతాన్ని. ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఇదే తెలుసుకోవాల్సింది. కృష్ణస్థు భగవాన్ స్వయం ఆయన చేసినటువంటి లీలా విన్యాసంలో ఒక పర్వతాన్ని అరచేత్తో ఎత్తాడు. బాలుడు, ఏడేండ్ల బాలుడు అండి, అప్పుడు వయస్సు ఏడేళ్ళు. ఏడేళ్ల పిల్లవాడు పర్వతం ఎత్తాడు అంటే అది భగవత్కార్యమే. అయితే కృష్ణుడికి అది పెద్ద ఆశ్చర్యం కాదుట. కిరియై ధర ఎత్తిన హరి అన్నాడు. ఇక్కడ వరాహ రూపంలో కోరల మీద ఎత్తాడు, వాన రూపంలో అడుగులతో కొల్చాడు, ఇప్పుడు చక్కగా ఎత్తి పట్టేశాడు మహానుభావుడు. ఇక్కడ అది ఎలా ఎత్తాడయ్యా అంటే కష్టపడి ఏమి ఎత్తలేదుటండి. ఆ ఎత్తడం ఎలా ఎత్తాడో వర్ణిస్తున్నారు పోతన గారు. ఒక ఏనుగు తొండంతో పద్మాన్ని తీసినట్లుగా తీసట. ఇంకా తృప్తి చెందలేదు పోతన గారికి. బాలుండాడుచు ఆతపత్రమని కెంగేలన్ పులగుత్తిన్ అన్నారు. ఇక్కడ చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళుతూ ఒక పువ్వుల గుత్తి తీసి ఇదిగో గొడుగు అన్నట్టు ఎత్తేటండి ఆ పైకి. ఎత్తి పట్టుకున్నట్ట, పట్టుకుని అందరినీ పిలిచాడు. రమ్ము తండ్రి, రమ్ము తల్లి, అందరూ రండి. పిల్లాడు కొండెత్తాడు కదా, ఏమవుతుందో అని భయపడకండి. సమస్త బ్రహ్మాండం పైన పడ్డాన చెయ్యి కదలదు సుమా అన్నాడు ఇక్కడ అని. ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడో వెంటనే అందరూ ఆనందంగా ఆ పర్వతం క్రిందికి చేరుకున్నారు. ఆ పరమాత్మ పర్వతం పట్టుకుని నిలబడ్డాడు. ఆ నిలబడ్డ స్వరూపం ఎంత అందంగా వర్ణిస్తున్నాడో ఇక్కడ చూడండి. భవతి విధృత శైలే బాలికాభిర్వయస్సై అపివిహిత విలాసం కేళిలాపాదిలోలే సవిధ మిలిత ధేను రేఖ హస్తేన కండూయతి సతి పశుపాలాస్తోషమైషంత సర్వే అంటున్నారు నారాయణ భట్టాత్రి. ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాక అక్కడికి ఆవులు, దూడలు అన్నీ వచ్చేసాయి. అందులో కుక్కలు అన్నీ వచ్చేటండి, ఎందుకంటే సర్వులకు ఆయన పరమాత్మ. అందుకు ఆనందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ దాని కిందకు వచ్చి చక్కగా సేద తీరారు. పైగా ఆవులు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోయండి. ఎందుకంటే స్వామికి ఎన్ని పేర్లైనా ఉండొచ్చు కానీ గిరిధారి, గోవర్ధన గిరిధారి అనేటువంటి నామం మాత్రం చాలా మధురమైనది. ఎందుకంటే ఈ లీల అందరికీ కూడా ఈయన పరమాత్మని తెలియజేసిన లీలనండి. మిగిలినవన్నీ కూడా ఆయన ఎవరిని అనుగ్రహించారో వాళ్ళకి తెలుసు, మిగిలినంత గప్చప్ వ్యవహారం. ఒక్క ఈ లీలతో ఈయన పరమాత్మ అని అందరికీ తెలిసింది. అది ఈ లీల యొక్క గొప్పతనం. మొత్తం నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ అవగాహన కలిగింది కనుక ఈ లీలని భక్తులు మాటి మాటికి మననం చేసుకుంటారు. భాగవతంలో ఈ లీల కీలకమైన లీల. రెండు లీలలు కీలకం ఇదిలో, ఇదొకటి, తర్వాత లీల మళ్ళీ వస్తుంది. అత్యంత కీలకమైన లీల అని చెప్తారు దీన్ని. అందుకే అమ్మ మీరాబాయి స్వామిని కీర్తిస్తూ అనేక చోట్ల మీరాకే ప్రభు గిరిధర నాగర్ రాధాకే మనమోహన్ అంటాడు ఆయన. ఇక్కడ మీరాకే ప్రభు గిరిధర్ నాగర్, గిరిధర్ నాగర్,
గిరిని ఎత్తినటువంటి నాగరీకుడు అని వర్ణించింది ఆవిడ. ఎంత చక్కటి మాట, అదే గోవర్ధనగిరి ఉద్ధరణ. ఆ విధంగా పర్వతాన్ని ఎత్తి నిలబెట్టుకున్నాడు. గోవర్ధనగిరిధర గోవింద గోకుల పాలక పరమానంద శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావుక భయహర పాహి ముకుంద గోవర్ధనగిరిధర గోవింద అంటున్నాడు నారాయణ తీర్థులు వారి తరంగాల్లో. ఎంత అద్భుతంగా కీర్తించాడు అక్కడ. ఆ విధంగా పర్వతాన్ని ఎత్తి నిలబెట్టినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎంత మధురంగా ఉందంటే పాదం మీద పాదం పెట్టేట, ఒక చేత్తో గిరి ఎత్తి పట్టుకున్నాడు, ఒక చేతి నడుం మీద పెట్టుకుని మందహాసం చేస్తూ అందరినీ చూస్తూ కబుర్లు ఆడుతున్నట్టండి. అంతగా నేను గట్టిగా పట్టుకున్నాను, డిస్టర్బ్ చేయకండి అనట్లేదు ఆ మహానుభావుడు. పైగా దగ్గరికి వచ్చినటువంటి ఆవులు మోరలెత్తాన్ని ప్రేమగా చూస్తుంటే వాటి వీపు నిమరణం గంగడోలు నిమరణం చేస్తున్నట్టు కబుర్లాడుతూ ఆ దూడలతో ఆడుకుంటున్నాడు అలా పట్టుకుని. అక్కడ కురిపిస్తూనే ఉన్నాడు రాళవర్షానింద్రుడు. అలాగ 7 అహోరాత్రములు 7 పగళ్ళు 7 రాత్రులు భయంకరమైనటువంటి రాళ్ళవాన కురిసింది. పరమాత్మ అలాగే పట్టుకుని నిలబడ్డాడండి ఇక్కడ. అది ఆ చూసినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని పరవశించిపోతున్నారు గోపికలు గోపకాంతలు, అదేవిధంగా అన్ని గోవులు ఇత్యాదులన్నీ కూడా. అయితే ఎలాగో 7 రాత్రులు తిండి తిప్పలు లేకుండా ఎలా ఉంటారండి? కనుక ఆ కింద ఎవరో వాళ్ళ పొయ్యిలు వాళ్ళు వెలిగించుకున్నారు. లేదు, వాళ్ళందరూ 7 పగళ్ళు 7 రాత్రులు తిండి మర్చిపోయి ఉన్నారట. అది ఎలా ఉండగలుగుతున్నారంటే పరమాత్మను చూస్తూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ వాళ్ళు మై మర్చిపోయారు. మరి వాళ్ళకి తిండి ఎలాగా అంటే అమృతావతారహ అది తెలుసుకోవడం. అమృతావతారుడు అవడం వల్ల ఆయన యొక్క శక్తి తరంగాల ప్రభావం చేత ఆకలి దప్పికలు లేక ప్రతి వాళ్ళు ఒక యోగ స్థితిని పొందారు. ఎందుకంటే యోగి ఆకలి దప్పికలు కూడా వదిలి ఉంటాడు కేవలం ప్రాణాయామ విద్యతో. ఆ యోగ స్థితి కృష్ణ పరమాత్మ సన్నిధి చేత వీళ్ళందరికీ లభించి ఆనంద పరవశులై ఉన్నారు. ఇలాగా వాళ్ళు అసలు పైన ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు విషయం కూడా మర్చిపోయారండి. అంత ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ. అందుకే కృష్ణావతారానికి మరొక ప్రత్యేకమైన నామం ఉంది, రక్షకావతారం. రక్షకుడు, కృష్ణుడు అంటేనే రక్షకుడు, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని వాళ్ళని వాళ్ళనే రక్షించుకోలేని వాళ్ళని లాక్కొచ్చి వీడు మీకు రక్షకుడు, వీడు మీకు ప్రభువు, గొర్రెల కాపరి, వీడు మిమ్మల్ని కాపాడును అలాంటి దౌర్భాగ్య పాటలు ఇప్పుడు భారతదేశంలో వినిపిస్తున్నాయి. కానీ అసలైన రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మని చూడండి. ఇక్కడ ఎన్ని చోట్ల నుంచి రక్షించాడో, విష జలాస యాత్వ్యాల రాక్షసాత్ వర్ష మారుతాత్ వైద్యుతానలాత్ అన్నారు. ఇక్కడ విషము నుంచి, విష జలాశయము నుంచి, అగ్నుల నుంచి, వర్షముల నుంచి, పెనుగాలుల నుంచి రక్షించాడు నందవ్రజాన్ని. తన నమ్ముకున్న వారందరినీ వాళ్ళు అసలు గుర్తించకుండానే రక్షించాడు మహానుభావుడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇలా కాపాడిన వాడు ఇప్పుడు పర్వతం ఎత్తి మళ్ళీ కాపాడాడు వీళ్ళందరినీ కూడా. అయితే 7 పగళ్ళు 7 రాత్రులు కురిసి 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 వర్షాలు ట్యాంకులు ఖాళీ అయిపోయాయి మొత్తం ఆ పర్జన్యాలు. ఇంద్రుడు అన్నట్టు కొరవండి కొరవండి అని, ఇంకేం కురిసేది మొత్తం ఎంప్టీ అన్నాయి. దానితో ఇంకా వెనక్కి పోదామని వెళ్ళాడు. అంటే కురిపించిన ఇంద్రుడు విసిగిపోయాడు అలసిపోయాడే కానీ రక్షిస్తున్న పరమాత్మకి అలసట లేదు విసుగు లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆయన రక్షణకు ఎప్పుడూ విసుగుండదు అలసట ఉండదు. ఆయన రక్షించాడా మనల్ని బాధించే వాళ్ళు బాధపడి వెళ్ళిపోవలసిందే తప్ప ఆయన రక్షణ మనల్ని వదలదు. ఇది తెలుసుకోవాల్సింది. కృష్ణ రక్ష అంత దివ్యమైనటువంటిది. అందుకే కృష్ణుణ్ణి ఆశ్రయించిన వారు ఇహము పరము పరమార్థము అన్నీ పొందుతారనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా మనకి ఇక్కడ. అందుకే ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని చ అని భగవద్గీతలో స్వామి చెప్పిన 4 కృష్ణ కథలు మనకు కనబడతారు. అది విశేషమైన అంశం ఇక్కడ. ఆర్తులై ఆశ్రయించిన వారిని ఎంత చక్కగా ఉద్ధరించాడు మహానుభావుడు. అప్పుడు ఇంద్రుడికి సిగ్గు వచ్చిందిట. అంత పడితే కానీ సిగ్గురాదు పాపం. ఆయన తిన్నగా ఏం చేయాలా మొత్తానికి తప్పు చేశాను అని తెలుసుకున్నాడు. తెలుసుకుని తిన్నగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళట, ఏమిటయ్యా ఎలా వచ్చో మళ్ళీ ఏం ముంచుకొచ్చింది ఏమిటి అని అడిగాడు. ఆయన ఏమున్నది తప్పు చేశాను అన్నాడు. అప్పుడప్పుడు నీకు అలవాటేలా చెప్పన్నాడు ఆయన. నేను పరమాత్మ పట్ల అపచారం చేశాను, ఆయన మానవుడిగా అవతరించినంత మాత్రం ఆయన మానవుడిని భావించి అహంకరించాను, కనుక అపరాధం చేశాను. ఇప్పుడు నన్ను ఏం చేయాలి అంటే వెళ్ళి క్షమించమని వేడుకో. భగవంతుడి ఒక్క గుణం ఉందయ్యా, ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపపడి క్షమించవయ్యా అంటే వెంటనే అన్నిటినీ విడిచిపెట్టి వెంటనే అనుగ్రహించే దయ ఉంది ఆయన దగ్గర. లోకంలో ఇంకెవ్వరి దగ్గరే లేదు అది. అది ఈశ్వర గుణం, అది ఆయన వద్ద ఉన్నది. వెళ్ళు అంటే ఏ మొహం పెట్టుకెళ్తానన్నాడు. నేను 4 మొహాలు పెట్టుకెళ్ళానన్నాడు ఆయన. నిన్ననే నేను చేసిన తప్పుకి 4 మొహాలతో దండం పెట్టాను కానీ ఇది ఒక్క మొహమే పద పర్వాలేదు అన్నట్టు. అక్కడ వెంటనే బయలుదేరొచ్చాడు మహానుభావుడు. ఆ రావణం ఎలా వచ్చాడంటే ఒట్టి చేత్తో ఏం వెళ్తాను కృష్ణుడి దగ్గరికి అన్నాడు. అవును, పెద్దల దగ్గరికి ఒట్టి చేత్తో వెళ్ళకూడదుగా, ఏం తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఏది ఇష్టం అది తీసుకెళ్ళన్నాడు. కృష్ణుడికి ఏమి ఇష్టం? గోవులు ఇష్టం. ఆయన గోవులంటే ఎంత ఇష్టం అంటే
ఆ గోవుల కోసం తిరిగాడు ఆ మహానుభావుడు. గోవుల మందలతో తిరిగాడు, గోవుల మందల్లో తిరిగాడు. ఆవులకు పేర్లు పెట్టి పిలుస్తాడండి. ఒక్కొక్కటి పరుగు పరుగును వస్తాయి కృష్ణుని వద్దకు. ఇప్పటికీ బృందావనం గోవుల్ని చూడాలండి. ఎందుకంటే అక్కడ సూక్ష్మ భూమికలో కృష్ణుడు ఉంటాడు. అవి మనలాంటి మానవ అహంకారానికి అనుభూతి రాదు, కానీ అక్కడ గోవులు అనుభవిస్తాయి కృష్ణుని. అందుకే ఇప్పటికీ అనేక మంది యోగులు కృష్ణుడు మసల అద్భుతమైన దివ్యధామములు బృందావనంలో దర్శనమిస్తాయి. అవి నిర్మలమైన హృదయంతో అన్వేషించే వారికి నేటికి కనబడతాయండి, అందరూ సందేహం లేదు. ఆ బృందావనం గోవులు వేరు, అలాంటి ఆ గోవులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర గోవులు తీసుకెళ్ళాలి ఇంద్రుడు. వెంటనే ఏ గోవులు తీసుకెళ్ళాడు? తన తోటలో గోవులు తీసుకెళ్ళట. ఇంద్రుడి తోట పేరు నందనవనం. అందులో గోవులు కామధేనువులు. ఈ కామధేనువులన్నింటినీ కూడా కృష్ణుని వద్దకు తీసుకువెళ్ళాలని శాలలోకి వెళ్ళి తాను విప్పుతున్నట్ట. వాటిని ఎంత తొందరగా విప్పుతాడా అన్నట్టు ఎదురు చూస్తున్నవి. ఎందుకంటే నీ స్వర్గం కంటే కృష్ణ పాదం గొప్పదయ్యా, బృందావనం గొప్పది, అక్కడికి వెళతామని అవి ఉత్సాహం చూపిస్తున్నాయి. మొత్తం ఆ కామధేనువులన్నీ బయలుదేరాయి. పరిగెడుతున్నాడు కామధేనువుల ముందు, వెనకాల మన ఇంద్రుడు, శచీదేవి, వాళ్ళ అమ్మా నాన్న అదితి కశ్యపులు, వీళ్ళందరూ పరిగెత్తుకొస్తున్నారండి. ఇక్కడ అదితి కశ్యపుల అంశలుగా అవతరించారు దేవకి వసుదేవులు, కానీ పూర్ణ రూపంతో స్వర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి పరమాత్మ వద్దకు. అప్పుడు మామ కాపరాధ శతం క్షమ్యతాం త్వయ మా గణయాథ, నారాయణ తీర్థుల మాట, నేను చాలా వేల అపరాధాలు చేశాను, నన్ను క్షమించవయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దయామయుడైన నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు ఆయన. అప్పుడు స్వామి నేను నీకు పట్టాభిషేకం చేసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు జరగబోయేది గోవింద పట్టాభిషేకం. ఇది దివ్యమైన ఘట్టం. దీన్ని శ్రద్ధగా భావిస్తే చాలు, మనలో ఒక అద్భుతమైన ప్రగతి లభిస్తుంది, గ్రహదోషాలు తొలగుతాయి, ఇష్టసిద్ధి లభిస్తుంది, అనిష్టములు తొలగుతాయి అని మనకు శాస్త్రం చెప్తున్న అంశం. అలాంటి దివ్య గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని ఇక్కడ చెప్పుకుందాం. ఆలోక్య శైలోద్ధరణాది రూపం ప్రభావముచ్చై స్తవ గోపలోకాః విశ్వేశ్వరం త్వామభిమత్య విశ్వే నందం భవజ్జాతకమన్వ పృచ్ఛన్. ఈ తంతంతా చూస్తున్న గోపకులు ఒక ఆశ్చర్యం కలిగింది. నందుడి దగ్గరికి వెళ్ళారు. నంద, ఏడేండ్ల బాలుడెక్కడా, పర్వతానాల ఎత్తి పెట్టడం ఇక్కడ, ఇది ఒక ఆశ్చర్యం. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదివరకు మనం తేలిగ్గా అనుకున్నాం, కానీ ఒక్కొక్క సంఘటన, ఆ పూతనిని సంహరించడం దగ్గర మొదలుకుని కాళీ సర్పంపై నాట్యం చేయడం వరకు అన్ని లీలలు చూస్తుంటే ఇతను సామాన్యుడు కాడు. నీ పిల్లాడు జాతకం ఎవరికైనా చూపించేవా అని అడిగట్టండి. ఇక్కడ వెంటనే గర్గోదితో నిర్గదితో నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావ. వీరికి పేరు పెట్టేటప్పుడు గర్గుడు వచ్చాడయ్యా, గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన ఏవేవో చెప్పాడు, నేనేదో పైచ్యం అనుకున్నాను, పెద్దలకి చాదస్తాను వాడు మనకి ఏం అర్థం కానీ మాట్లాడుతుంటారు అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది, ఈయన భగవంతుడిని చెప్పినట్టు నాకు అనిపిస్తున్నది ఇక్కడ. అంటే సందేహం లేదు, ఈయన భగవంతుడే అని మొత్తం గోకులం వాళ్ళందరూ అనుకుంటున్నారు. లేకపోతే ఇంద్రుడు రావడం ఏమిటి, శచీదేవి ఏమిటి, మొత్తం యమ వరుణాది దిక్పాలకులు రావడం ఏమిటి, సర్వదేవతలు అక్కడికి రావడం ఏమిటి? మరి దేవదేవుడు ఎక్కడుంటే దేవతలు అక్కడికి రావలసిందే. అప్పుడు పరమాత్మ చక్కగా పర్వతాన్ని కింద పెట్టాడు. స్వామిని ఒక దివ్యమైన సింహాసనం మీద కూర్చోపెట్టాడు ఇంద్రుడు. ఆ దివ్య ఘట్టాన్ని హరికేలన్ గిరి ఎత్తి వర్షజల భిన్నాభీర ఘోరాజికిన్ శరణం వైన త్రిలోక రాజ్యమదమున్ చాలించి నిర్గర్వుడై సురభింగూడి బలారి వచ్చెకని ఎన్ సంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మానన రాక రిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణుని అన్నారు. బలారి అంటే ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి దుష్ట ప్రజేశ్వర దుర్మానన రాక రిష్ణు, అసురాంశలతో పుట్టినటువంటి రాజుల్ని సంహరించడానికై అణచడానికై వచ్చినటువంటి కరుణాస్వరూపుడైన నారాయణుని వచ్చి నమస్కరించుకున్నాడు ఇంద్రుడు. ఆ కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆ పట్టాభిషేకం ఎలా ఉన్నదయ్యా అంటే, కామధేనువుల పాలు బంగారు కడవల్లో పోసేట. ఒకవైపు కొన్ని పాత్రల్లో ఆకాశగంగా జలాల్ని నింపి ఉంచాడు. వాటిలో దివ్యములైన ఔషధులు పత్రములు పెట్టి సప్తర్షులు వచ్చి మంత్రితం చేసేట ఆ జలాల్ని. ఇప్పుడు ఆ జలాల్ని అభిషేకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి. ఆయన ఆసనంపై కూర్చున్నాడు, పట్టుబులువులు ధరించి పట్టాభిషేకం జరుగుతోంది. సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్మల గంగాంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుచే సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షు తోజజ దళాక్షున్ సాధు సంరక్షణున్ సురభిక్షీరములన్. సురభి అంటే కామధేనువు. కామధేనువు క్షీరములతోనూ ఆకాశగంగా జలములతోనూ
కలశములు నింపి ఉంచాక దిగ్గజాల్ని పిలిపించట. దిగ్గజములు వచ్చి ఆ కలశాలు తుండాలతో పట్టుకుని స్వామిపై అభిషేకం చేస్తున్నాయి. అభిషిక్తుడైన ఆ స్వామిపై చివరకు శచీదేవి ఇంద్రుడు దగ్గరకు వచ్చి 1000 రంధ్రములు కలిగిన ఒక పెద్ద బంగారు పళ్ళెరాన్ని ఆ స్వామి పైన పట్టుకున్నట్టు ఇంద్రుడు. అక్కడ శచీదేవి దివ్యమైన ఆకాశగంగా జలములను పోసింది. పరమాత్మకు అభిషేకం చేశారు. ఆయన శుద్ధమైన వస్త్రములు ధరించిన తర్వాత దివ్యమైన కిరీటాన్ని పెట్టాడండి ఇంద్రుడు. పెట్టి గోవిందా గోవింద ఆ గోవింద నామస్మరణతో గోవిందా అని పిలిచాడు. ఇది గోవింద పట్టాభిషేకం. ఇక్కడి నుంచి కృష్ణుని పేరు గోవిందుడు. ఏ నామం అంటే చాలు పవిత్రమవుతామా, ఆ నామం ఇక్కడ వచ్చినది. మరి నామం వచ్చినప్పుడు నిన్న ఒకవేళైనా పొరపాటున ఎలర్ట్గా విని ఉంటే, ఏది పొరపాటున అటెంటివ్గా విని ఉంటే, ప్రతి నామానికి లీలార్థం పరమార్థం చెప్తున్నాం కదా. ఈయన గోవిందుడిని ఎందుకన్నారంటే సమస్తములైన గోవులకు పాలకుడు, గోవుల ద్వారా తెలియబడువాడు. ఇది చాలా రమ్యమైన పదం అండి. గోవుల ద్వారా తెలియబడువాడు, గోవులను తెలుసుకునివాడు, గోవులను రక్షించువాడు. మూడు అర్థాలు ఉన్నాయి దీనికి. గోవుల ద్వారా తెలియబడువాడు. ఉదాహరణకి ఒక ఆవుల మంద వస్తోంది అంటేనే అక్కడ ఒక గోపాలకుడు ఉన్నా అని అర్థం, అవునా లేదా? అంతేగాని ఆవు ఒక్కటి వస్తుంటే ఎవడరా దీనికి ఓనరు అనిపిస్తుంది. ఆవుల మంద వస్తే మనం ఆలోచించరక్కర్లేదు, తప్పకుండా పాలకుడు ఉంటాడు అక్కడ. అంటే ఆవుల మంద ద్వారా పాలకుడు ఉన్నాడని తెలిసిందా లేదా? అంటే పాలకుడు దేని ద్వారా తెలియబడ్డాడు? ఆవుల ద్వారా. కానీ గోవుల ద్వారా గోపాలకుడు తెలియబడతాడు, కానీ గోవుల ద్వారా తెలియబడివాడు. తెలియబడినవాడు ఏం చేస్తున్నాడు? ఏ గోవు ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకుంటున్నాడు. కానీ గోవుల్ని తెలుసుకున్నవాడు ఊరికని తెలుసు కూర్చోవడం కాదు, వాటిని కాపాడుతున్నాడు. మూడు, ఈ మూడు అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న ఫిలాసఫీ ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు లీలార్థం చెప్పుకున్నాం. గోవుల ద్వారా తెలియబడివాడు, గోవులను తెలుసుకునివాడు, గోవులను రక్షించువాడు. తెలుగులోనే చెప్పాను కదా, అంతే. ఇది లీలార్థం. పరమార్థం ఇప్పుడు చూద్దాం. గోవులు అనే మాటకి వేదములో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. వేదాన్ని కేవలం సంస్కృత జ్ఞానంతో అర్థం చెప్పలేమండి. వేద వ్యాకరణం వేరు, వేద సంస్కృతం వేరు. అందుకే మామూలు సంస్కృత భాషకి డిక్షనరీ నిఘంటు అంటాం, వేద భాషకి నిరుక్తము అంటాం దాని డిక్షనరీని. దాని ప్రకారంగా అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు గోవులు అనే మాటకి వేదములు ఎన్ని అర్థాలు ఉన్నాయో చూసుకోవాలి. ప్రతిసారి గోవులు అనగానే ఆవుల మందలను అర్థం చెప్పడానికి లేదు. గోవులు అంటే వేదవాక్కులు, ఇదొకటి. గోవులు అంటే కిరణములు, గోవులు అంటే ఇంద్రియములు, గోవులు అంటే ప్రాణములు, గోవులంటే ఆవులు, గోవు అంటే భూమి. ఎన్ని అర్థాలు వచ్చాయి? ఆరు. ఈ ఆరు అర్థాలు ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఎలాగో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ గోవులంగా వేదవాక్యములు, వేదవాక్యములన్నీ ఆవుల మందల్లో ఉన్నాయట. అవన్నీ మందల్లో ఉన్నాయంటే అర్థం వేదవాక్యాలు ఏమిటో తెలిసినవాడు, వేదవాక్యాలను నడిపించేవాడు కూడా ఉన్నాడు. వాడు వాడే వేదములన్నిటి రక్షిస్తున్నాడు. ఇదే వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేద విత్కవి అంటున్నాం విష్ణు సహస్రనామాల్లో. వేదైశ్చ సర్వై రహమే వవేద్య వేదాంతకృత్ వేద విదేవతాహం అంటున్నాం ఇక్కడ. కానీ వేద మంత్రములే గోవులు. ఆ వేద మంత్రముల్ని తానే నడుపుతున్నాడు, తద్వారా ఉద్భవించిన ధర్మాన్ని తానే రక్షిస్తున్నాడు. అందుకే వేద వాక్కులకు మూలమైన వాడు, వేద వాక్కుల ద్వారా తెలియబడువాడు. పరమాత్మను తెలియాలంటే వేదముల ద్వారానే తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో మార్గం లేదు కదా. కానీ వేదముల ద్వారా తెలియబడువాడు, వేద వాక్కులు నడుపువాడు, వేద ధర్మాన్ని రక్షించువాడు. ఇలా మీరు అన్నిటికీ ఇంకా అన్వయించుకోండి, నేను చెప్పక్కర్లేదు. వేదం ఒక చోట వర్ణిస్తుంది, సూర్యకిరణాలు గోవుల్లో ఉన్నాయటండి. ఎందుకంటే కిరణాలు మనకు చూడడానికి అన్నీ ఒకేలా కనబడతాయి. ఏం చేస్తాం, మనకు ఆవుల మందలో ఏ ఆవు ఏంటో తెలియదు, అన్నీ ఒకేలా కనబడతాయి. వాటికి మనుషులు కూడా అలాగే కనబడతారేమో, మనకు అన్ని కలిపి ఒకటే. కానీ ఈచ్ అండ్ ఇండివిజువల్ దానికి ఒక శక్తి ఉంటుంది. అదేవిధంగా సూర్యకిరణాలు మనకు తెలిసి ఒక ముద్ద, కానీ ఆ కిరణాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వేదం చెప్పింది. ఈ మధ్య అంతరిక్ష పరిశోధకులు కూడా చెప్తున్నారు ఎన్ని రకాల కిరణాలు ఉంటాయో. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క గోవు అయితే ఇన్ని కిరణాలు ఆవుల మందల్లో ఉన్నాయట. ఆవుల మందల్లో ఉంటే ఈ కిరణాలను నడిపే నారాయణుడు, సూర్య నారాయణుడు, ఆయన గోవిందుడు. కనుక సూర్యుడు కిరణ రూపమైన గోవుల్ని నడుపుతూ సూర్య నారాయణుడే గోవిందుడై ఉన్నాడు. అందుకు పొద్దున్న లేవగానే గోవిందుడిని చూడండి, సూర్యభగవాను. అది మరొక ఆదిత్య ఉదయం. అందుకే వేదం సూర్యుడిని గోపతే అనే మంత్రంతో స్తుతించింది. వైదిక అర్థములు చాలా లోతైనవండి. మనకు ఆఖరికి ఇండివిజువల్ పై పైవి ఏవో మిగిలిపోయి కాస్త దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, ఆచమనం చేయడం, ఇదే మహాకార్యాలు అనుకుని దశకు దిగిపోయాం మనం. అసలైన హిందూ ధర్మ జ్ఞానం చాలా ఉన్నది, మనం చాలా కోల్పోయాం. ఆఖరి ఏవో కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త పారాయణులు, ఇవన్నీ హిందూ మతంలో చొచ్చుకుపోయి అసలైనటువంటి దేవతలు తత్వము పోతోంది రాను రాను. ఇది ఒక బాధాకరమైన అంశం. అందుకు వైదిక అర్థాలు చెప్తే అమ్మో చాలా గట్టిగా చెప్పేశారని భయపడిపోతున్నారు. ఏం చేస్తాం? కానీ గోవులు అనే మాటకి కిరణములు చెప్పుకున్నాం, వేద మంత్రములు చెప్పుకున్నాం. అలా గోవులు అంటే ప్రాణాలు ఉన్నాయా లేవా?
ఉన్నాయి కదా ప్రాణాలు ఇంద్రియాలు, ఇవన్నీ గోవులు. అచ్చ ఆవుల మందల్లాగే ఉన్నాయి, ఇక్కడ ఆవుల మందలలాగా ఉన్నాయి. ఒక్కొక్క ఆవు కన్ను ఒక ఆవు, చెవి ఒక ఆవు, ఇవన్నీ ఆవులేగా ఆవుల మందలాగా ఒక చోట అసెంబుల్ అయి ఉన్నాయి శరీరంలో. ఇంత చక్కగా ఇవి ఒక దగ్గర ఉన్నాయంటే లోపల కూడా ఆయన ఉన్నాడు వీటిన్నిటిని నడుపుతూ. ఈశ్వర సర్వభూతేషు ఉర్దేశి అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ్య, స్వామి చెప్తున్నాడు 18వ అధ్యాయంలో. కనుక మన హృదయంలో కూర్చుని ఇంద్రియాలైన ఆవులను నడుపుతున్నట్ట, నడవబడుతున్న ఆవులను చూస్తున్నాం కానీ నడిపేవాడిని చూడట్లేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎప్పుడైతే మంద ఉందో లోపల నడిపేవాడు ఉన్నాడు, వాడిని చూసే ప్రయత్నం చేయాలి. అందుకని పశువుల్లాగా ఈ మందని తృప్తిపరుస్తూ తిరగడం కాదు, లోపల కూడా ఉన్నాడని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఈ ఆవుల మందల్ని నడిపేటువంటి వాడు కూడా ఉన్నాడు, వాడే వీటికి శక్తినిస్తున్నాడు, వాడే వీటిని నడిపిస్తున్నాడు. కనుక ఇంద్రియాలు గోవులైతే, ప్రాణాలు గోవులైతే, వాటిని నడిపే గోవిందుడి నీ హృదయంలో ఉన్న పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ గోవింద శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చాయి, పరమార్థాలు ఎక్కువ వచ్చాయి. ఈలార్థం పరమార్థం, ఇలాగ గోశబ్దానికి చాలా చాలా అర్థములు మనకు చెప్పబడుతున్నాయి. అందుకే ఇంత శక్తి కలదు కనుకనే గోవింద నామం అత్యద్భుతమైనది, మహాద్భుతమైనది. అంతేకాదు గోవు అనగా భూమి. ఇప్పుడు నేను రెండో రోజు చెప్పిన మొట్టమొదటి అవతారం గురించి ప్రస్తావన చేస్తున్నాను. ఏంటది? వరాహస్వామి. ఆయనే భూమి ఎక్కడుందో తెలుసుకున్నాడు, భూమిని కాపాడాడు. కనుక వరాహస్వామి గోవింద అని పేరండి. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది చదివారా లేదా? మహావరాహ గోవింద, కనుక గోవింద అంటే వరాహస్వామి. అందుకే మొట్టమొదటి వరాహస్వామిగా తిరుమల మీదకి వచ్చాడు కనుకనే తర్వాత శ్రీనివాస రూపంతో వచ్చాడు. వరాహస్వామి గోవిందుడు అనే పేరు ఉంది కనుకనే నేటికి కొండెక్కేటప్పుడు గోవింద గోవింద అంటున్నావు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక వరాహుడే గోవింద. ఈ గోవింద శబ్దం ఇంత దివ్యమైనది. మన జన్మ పండింది ఇవాళ గోవింద నామానికి అర్థం చెప్పుకున్నాం. ఈ గోవింద నామాన్ని ఇలా తెలిసి అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. గోవింద నామం యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుని ఒక్కసారి అందరము కూడా గోవింద నామాన్ని అందాం. గోవింద గోవింద. ఇప్పుడు కృష్ణనామానికి దామోదర వాసుదేవతో పాటు గోవిందనామం కలిసింది. ఇంత దివ్యమైనటువంటి గోవిందనామానికి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి గోవర్ధనగిరి ఉద్ధరణ తర్వాత గోవింద పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ దివ్య పట్టాభిషేక సమయంలో తుంబురు నారదాదులు సిద్ధచారణులు గంధర్వులు హరికథలు పాడిరి, అమరకాంతలు మింట నాడిరి, వేల్పులు కురిపించి రంచిత కుసుమ వృష్టి, జగములు మూడును సంతోషమును పొందే కుర్రులు చన్నుల కురిసే పాలు, నవ నదీ జలముల నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనెయలు వడిసే సర్వలతికల పల పుష్పచయముల మరే పర్వతమ్ములు మణిగణ ప్రభల నొప్పి ప్రాణులకు నెల్ల తమలోని పగలు మానే వాసుదేవుని అభిషేక వాసరమున, వాసుదేవుని అభిషేక వాసరమున అన్నారు పోతన గారు. ఎంత చక్కగా వర్ణించారు చూడండి. ప్రాణులకు నెల్ల తమలోని పగలుమా అని, పగలు అంటే డే అని కాదు అర్థం, పగ. పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో నారద తుంబురులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు, దేవతలు కుసుమృష్టి కురిపిస్తున్నారు, ఋషులు మంత్రములతో స్తుతిస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రకృతి అంతా శాంతించింది, పంచభూతములు ప్రశాంత స్థితిని పొందాయి. అంతేకాదు నదులు కొత్త జలములతో ప్రవహించడం మొదలుపెట్టాయి, గాలులు ప్రశాంతములుగా వీస్తూ ఉన్నాయి. ఆ సమయంలో పర్వతములు మణికాంతులతో మెరిసిపోతున్నాయి, వృక్షములు హఠాత్తుగా కుసుమించి ఫలించాయి, తుమ్మెదలు ఝంకారములు చేస్తూ ఉన్నాయి, సమస్త భూతకోటికి పరస్పర ద్వేషాలు పోతున్నాయి. ఇది చాలా ప్రధానమండి. అన్నిటికంటే గొప్పది సౌమనస్యం. సౌమనస్యం అంటే ఒకరిపై ఒకరికి పాజిటివ్ థాట్ ఉండాలి, ప్రేమభావం ఉండాలి, అప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది. అంతేగాని వైమనస్య భావం ఉంటే ప్రతిదీ నెగిటివే, దానివల్ల అశాంతి ఉంటుంది. అందుకే రుద్రంలో మాట చెప్తాడు, శివో నస్సుమనా భవా, ఓ భగవంతుడా మాకు సౌమనస్య భావం వచ్చేటట్టు చూడు అన్నారు ఇక్కడ. యథా నస్సర్వమి జగద యక్ష్మగం సుమన అసత్. ఎలా ఉంటే ప్రపంచంలో అందరూ పరస్పర సౌమనస్యంతో ఉంటారో అలాంటి బుద్ధిని మాకు ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తారు వేదంలో. అది గొప్ప విషయములు చూడండి. మనిషికి మనిషితో ప్రకృతితో ఒక హార్మోని ఉండాలి, ఆ హార్మోని విత్ నేచర్. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప మాట చెప్పాడు, మన ఋషులు ప్రకృతికి మనకి మధ్య బ్రిడ్జెస్ కట్టడం ఎలాగో నేర్పారు, వాల్స్ కాదని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మనకి ప్రకృతికి ఒక కనెక్టివిటీ, హార్మోని. వాటికి మనం మనకి, ఎందుకంటే సర్వత్రా ఒకే గోవిందుడు ఉన్నాడని తెలిసాక హార్మోని సాధ్యమవుతుంది. అదే గోవింద పట్టాభిషేక ఘట్టం వల్ల ప్రపంచంలో శాంతి లభిస్తుంది, పరస్పర ప్రేమభావాలు లభిస్తాయన్నారు. అంతకంటే ఇంకేం కావాలండి? అది కల్పించమని పరమాత్మని ప్రార్థిద్దాం. మొత్తానికి గోవింద పట్టాభిషేకం
పూర్తయినది. ఈ పట్టాభిషేక ఘట్టంలో జగత్రయేశే త్వయి గోకులేశే తథాభిషిక్తే సతి గోపవాట నాకేపి వైకుంఠ పదేప్యలభ్యాం శ్రియం ప్రపేదే భవత ప్రభావాత్. ఈ గోవింద పట్టాభిషేకం వల్ల ఆ బృందావనము స్వర్గము కంటే వైకుంఠము కంటే తేజరిల్లిందిట. ఎందువల్ల అయ్యా అంటే భవత ప్రభావాత్. ఓ గురువాయుపురాధీశ గోవింద, నీ ప్రభావం చేత ఆ బృందావనము దివ్యమై శోభించింది. స్నేహస్నుతైస్త్వాం సురభిప్రయోభి గోవింద నామాంకితమభ్యషించన్ ఐరావతోపాహృత దివ్య గంగా పయోభిరింద్రోపి చ జాత హర్ష. ఈ గోవింద పట్టాభిషేక ఘట్టంలో భాగవతోత్తములకు రమ్యమైన వ్యాఖ్య చేశారు. ఇది మన జీవిత విధానాన్ని అద్భుతంగా చెప్పే ఫిలాసఫీ ఉంది. ఇది గమనిద్దాం. కృష్ణుడు గోవర్ధన్ గిరి పట్టుకున్నట్ట, లోపలికి అందరూ చేరారు కదా. అందరిలో కొందరు కొన్ని రకాల డౌట్లు వచ్చాయి. కొందరు అనుకున్నారు పట్టాడు కానీ ఎంతసేపు పట్టుకుంటాడు ఏమిటో, మధ్యలో వదిలిస్తే మన తల్లు చిదుగుతాయేమో, మనం కూడా ఒక చెయ్యి వేద్దామా అని కర్రలు పెట్టారటండి. అక్కడ వాళ్ళు పెట్టి అలా నిలబడ్డారు. కొందరు ఏమన్నారంటే ఎంత కర్రలు పెట్టినా ఆపుతుందా ఏంటి, పడిపోతుందేమో, మనం కర్రలా పెట్టలేం, ఆయన మీద నమ్మకమా లేదు కాబట్టి ఎందుకైనా మంచిది కొంచెం బయటకు వెళ్దామా అనుకున్నట్ట. బయటకు వెళ్తే టపి టపి అని రాళ్ళు నెత్తి మీద పడ్డాయి. మళ్ళీ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు కానీ టెన్షను, లోపల ఉంటే టెన్షను, బయటకు అయితే రాళ్ళు. ఇలా కొంతమందిట. ఇప్పుడు రెండు వెరైటీస్ వచ్చాయి కదా, మూడో వెరైటీలు ఉన్నట్ట. వాళ్ళకి అసలు టెన్షను లేదు, ఏమీ లేదు, ఎందుకంటే పరమాత్మ పట్టుకున్నాడు, మాకేం, వాళ్ళు పని ఒక్కటే. ఆ పట్టుకున్న పరమాత్మను చూస్తూ ఆనందిస్తున్నారు, దానితో మైమరచిపోతున్నారు. వాళ్ళకి ఇంకో గొడవ లేదు, బయట వర్షం పడుతుందా, తామేమైపోతామా, కొండ ఉందా, ఇవన్నీ అనవసరం, పట్టుకున్న పరమాత్మ ఉన్నాడు కదా అని ప్రేమ, హాయిగా ఉన్నట్ట. అయితే నిజానికి ఈ ఘట్టంలో ఈ మూడో రకం వాళ్ళే అందరూ ఉండండి. కానీ ఈ కథని భాగవతోత్తముడు తర్వాత భావించి చెప్పారు. ఎందుకు చెప్పారని, మన కోసం. ఎందుకంటే ప్రపంచంలో ఈ మూడు వెరైటీలు ఉంటాయి తెలుసుకోండి. ఇక్కడ ఈ భూమిని పట్టి నడుపుతున్నది ఎవరు, గ్రహ నక్షత్రాదులను పట్టుకున్నది ఎవరు, తన ఆకర్షణ శక్తితో ప్రపంచాన్ని పట్టి నడిపేవాడే కృష్ణుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కృష్ణుడు అంటే ఈ పృథ్వీని, గ్రహాలని, నక్షత్రాలని ఎవడు పట్టి నడుపుతున్నాడో ఆలోచించండి. ఈ భూమి ఎప్పుడు ఇదే తన కక్షలో తానే తిరుగుతూ అలాగే తిరుగుతోంది అనే రూల్ ఎవడు పెట్టాడు, మీరు నేనా? భూమి సరదాగా రూట్ మార్చుకుందని కూడా మన గతి ఏమిటి? మనం లైన్లు గీస్తేనే బండి సరిగ్గా నడపమే, ఏ లైన్లు లేకుండా ఎలా నడుస్తుందండి ఆ భూమి, ఆ గ్రహాలు ఎవరి వల్ల నడుస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఇట్ ఇస్ నేచురల్ అండి, ఇట్ ఇస్ యాక్సిడెంట్ అనేది దొంగలండి మాట్లాడతారు. అరే ఒక ఆఫీసులో ఒక సిస్టమ్ సరిగ్గా నడిస్తేనే ఎవడు నడుపుతున్నాడా అని అడుగుతావే, ప్రపంచంలో ఇంత అద్భుతమైన సిస్టమ్ ఉంటే ఎవడు నడిపాడా అని అడగకపోతే వాడు మూర్ఖుడు అంటారండి. అందుకే యక్షుడు ప్రశ్న వేస్తే ధర్మరాజుకు సమాధానం చెప్పాడు. యక్షుడు అడిగాడు మూర్ఖుడు అంటే ఎవరు అని, నాస్తికుడు అని చెప్పాడు. నాస్తికుడు అంటే ఎవరంటే మూర్ఖుడు అని చెప్పాడు. అంతే. అరే ఈ ప్రపంచం అంతా ఎవరు పట్టారు, ఇట్స్ నేచురల్ అండి. ఇంకా రీసెర్చ్ చేసి మ్యాగ్నెటిక్ పవర్, నువ్వు పేర్లు పెడతావు, ఆ మ్యాగ్నెటిక్ పవర్ వచ్చాక నువ్వు రీసెర్చ్ చేసేవి కానీ మ్యాగ్నెటిక్ పవర్ యూ డిడ్ నాట్ క్రియేట్ ఎట్ ఆల్, అవునా లేదా? ఎవడు చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని, ఎవడి యొక్క కర్షణ శక్తి చేత ఈ జగత్తు నడుస్తోందో ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణ శబ్దానికి మరొక అర్థం చెప్పాను నిన్న, పరమార్థం అదే కృష్ణ. అందుకే వేదాల్లోనే కృష్ణనామం ఉంది, ఉధృతాసి వైదేవి కృష్ణేన శతబాహునా. అయ్యా మీరు పై పైన చెప్పండి, మాకు వేద మంత్రాలు చెప్పద్దని అన్నారు కదా, సంతోషం. ఉధృతాసి వైదేవి కృష్ణేన శతబాహున, అనంత హస్తములు కలిగిన కృష్ణుని చేత ఓ భూదేవిని ఉద్ధరింపబడ్డావు అన్నాడు ఇక్కడ. అది గ్రహించవలసినది. ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేసి అన్నమృతం మర్చంచ, వేదమంత్రములు ఇవన్నీ కూడా. అందుకే వేదముల్లో వేదాంతముల్లో దాగిన తత్వాన్ని భూమి మీద చూపించేటువంటి కృష్ణ పరమాత్మ ఇందులో చూపిస్తున్న అంశం చూడండి. పరమాత్మ నడుపుతున్నాడు ప్రపంచాన్ని, కానీ మనమేమనుకుంటాం, మనదే మనకు నిర్వాహకం అనుకుని చెయ్యి వేద్దాం అనుకుంటాం, ఇది అహంకారం. అదేవిధంగా కొందరేమనుకుంటారు, ఆయన మీద నమ్మకం ఉండదు, తామా నిర్వహించలేరు, అడుగుంటప్పుడు మధ్యలో పడుతూ ఉంటారు వాళ్ళు, వీళ్ళకి టెన్షన్ తప్పదు. మూడో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరమాత్మ దివ్యత్వాన్ని చూస్తూ ఆనందిస్తూ తృప్తిగా సమాధి స్థితిలో ఉన్నారు. ఇక్కడ అన్నారు, ఇక్కడ ప్రపంచంలో మూడు వెరైటీలు ఉంటాయి. తాము కూడా నిర్వాహకం అనుకునే వాళ్ళకి అహంకారం ఉంటుంది, తాము చెయ్యలేక భగవంతుడిని నమ్మలేక ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. మూడో వాళ్ళు యోగులు, వాళ్ళు అణువణువునా భగవత్శక్తినే దర్శిస్తూ ఆనందంతో తృప్తిగా ఉంటారు. ఈ మూడిట్లో మనము ఎవరి వరుసలోకి వస్తామో ఎవరికి వారు నిర్ణయించుకోండి. ఇక్కడ
ఇంతే ప్రపంచం మూడు రకాలే, పరమాత్మ ఎప్పుడూ గోవిందుడే. తెలుసుకోండి, ఇక్కడ గోవర్ధనగిరినే కాదు ప్రపంచాన్ని అలా పట్టి నడుపుతున్నటువంటి పరమాత్మ ఇది గ్రహించవలసింది. అందుకే ఈ తత్వం చాలా ముఖ్యమైనది, గనకనే ఈ లీల చాలా తీసుకుంది మనకి. ఇక అటు తర్వాత లీలలో ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే గోవర్ధనగిరి ఉద్ధరణ జరిగిందో ఆ తర్వాత మళ్ళీ ఎవరు అక్కడ సర్దుకున్నారు కానీ వాళ్ళందరికీ భగవంతుడిని మాత్రం తెలిసింది. ఇక్కడ ఒకసారి నందుడు ఏకాదశి వ్రతం చేసి మరుసటి ద్వాదశి స్నానానికి యమునా నదికి వెళ్ళగానే ఒక వరుణ భటుడు వచ్చి లాక్కుపోయేట నందుణ్ణి. నందుడు కనబడలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ బలరామ సైతుడే వరుణ లోకానికి వెళ్ళాడు. చూసారా, ఇంద్రుడికి బుద్ధి అయింది, ఇప్పుడు వరుణుడికి మిగిలింది. వరుణలోకానికి వెళ్ళేటప్పటికల్లా వరుణుడు స్వాగతం పలికెట్టి కృష్ణ పరమాత్మని, ఆహా ధన్యుణ్ణయ్యా, నీ రాకతో నేను తరించిపోయాను అని నమస్కరించగానే ఇంతకీ ఏం కావాలన్నాడు, నీ భటుడు నా తండ్రిని అపహరించి తీసుకొచ్చాడు, తీసుకురా అన్నట్ట. అంతే చిన్న మాట. అనగానే స్వామి, నా భటుడిని ఇప్పుడు శిక్షించాలా ఏదైనా కానుక ఇవ్వాలని అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకంటే మీ తండ్రిని తెచ్చినందుకు శిక్షించాలి, కానీ ఆ తేవడం వల్లేగా నువ్వొచ్చావు, అందుకు ఇది నాకు కానుక లభించింది కనుక అతన్ని ఏదో బహుమానం ఇవ్వాలేమో అన్నాడు. అవి నువ్వు ఆలోచించుకో, నా తండ్రిని నాకు ఇవ్వన్నాడు, పట్టుకెళ్ళిపోయాడు మహానుభావుడు. అక్కడ వరుణుడు నారాయణ అని చేసిన స్తోత్రం విన్నట్ట నందుడు వెంటనే వచ్చి మీటింగ్ పెట్టాడు. మనం అనుకున్నామా అప్పుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఈయన భగవంతుడే అని డిక్లేర్డ్, ఇది ఇప్పుడు ఇంకా నిశ్చయమే అన్నారు. వెంటనే వీళ్ళందరూ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. హే పరమాత్మ, మా కోసం నువ్వు ఈ రూపం ధరించావు, నీ యొక్క అసలు స్వరూపాన్ని మాకొక్కసారి చూపిస్తావా అన్నారట. వెంటనే స్వామి వాళ్ళందరిని అనుగ్రహించి, ఇంతవరకు చేసింది లీలండి, ఇప్పుడు చూపించేది సత్యం. వాళ్ళ సూక్ష్మ శరీరాలని వాళ్ళ భౌతిక దేహాల నుంచి లాగి దివ్యధామమైన తన పరంజ్యోతి స్వరూపాన్ని దర్శింపజేశాడు. పరమాత్మ తప్ప అన్యము లేని తన పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించి అందులో వీళ్ళందరినీ లీనం చేశాట. అక్కడ ఒక మాట అంటాడు సుఖయోగింద్రుడు, తేపి బ్రహ్మహ్రదం నిత్వా అన్నాడు. ఇక్కడ బ్రహ్మహ్రదం అంటే బ్రహ్మమని మడుగు అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం అనేది మడుగుట, అందులో తేలకూడదు, మునిగిపోవాలండి. తేలిపోతే ప్రపంచం ఉంటుంది, మునిగిపోతే పరమాత్మ ఉంటాడు. ఇక్కడ ఆ బ్రహ్మానందంలో వాళ్ళందరూ మునిగిపోయారు. అంటే యోగులు సమాధి స్థితిలో పొందే బ్రహ్మానందమే కృష్ణుని యొక్క స్వరూపం. అది వాళ్ళకి ఆ క్షణంలో ఇచ్చేట వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ ఆనంద తాదాత్మ్యాన్ని పొందారు. కొంతసేపటికి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితిలో పెట్టాడు. అంటే వాళ్ళకి అనుభూతి అలాగే మిగిలి దేహాల్లోకి వచ్చారండి, అది గొప్ప విషయం. మొత్తం గోపికలను అనుగ్రహించాడుగా, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు గోపికలు, వాళ్ళని అనుగ్రహించాలి. ఇక్కడ వారి వారి సంస్కారాలను అనుసరించి వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు. గోపికలను అలా అనుగ్రహించాడు, ఇప్పుడు గోపికలను అనుగ్రహించబోతున్నాడు. గోపికలను అనుగ్రహించే లీల పేరే రాసలీల. దివ్యమైన రాసలీల భాగవతంలో అత్యంత ప్రధానమైనది. దీనికి ఫలలీల అని పేరు. భాగవతంలో రాసలీల 5 అధ్యాయాల గ్రంథం. దీనికి భాగవతాన్ని ఒక పురుషుడిగా వర్ణించుకున్న మొదటి రోజు గుర్తుందా, భాగవతమే భగవంతుడని. ఒక పురుషుడికి 5 ప్రాణాలు ఉంటాయట, అలాగే భాగవతంలో 5 ప్రాణాలు ఈ 5 అధ్యాయాలు అంటారు. ఇక్కడ దీని ప్రాణాధ్యాయం, రాస పంచాధ్యాయి అని పేరండి. ఇక్కడ విస్తారమైనటువంటి అంశం అది. మనం సంక్షిప్తంగానే చెప్పుకుందాం సమయానికి తగ్గట్టుగా. పంచ ప్రాణాలు వంటివి ఇవి అన్నారు ఇక్కడ. అంతేకాదు, ఒక్క రాస పంచాధ్యాయ బయటకు తీసి యోగశాస్త్రం ఉపనిషత్తును మథనం చేస్తే యోగిక్ ప్రాక్టీస్, నేను అనేది ఎక్సర్సైజ్ల యోగా కాదండి చెప్పేది, అసలైన యోగ విద్య గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. యోగ విద్యలో క్రమంగా సమాధి స్థితికి వెళ్ళేటప్పుడు ఎర్త్లీ ప్లేన్, వరల్డ్లీ ప్లేన్స్ దాటిపోయి పరమాత్మతత్వంలో లీనమవుతున్న ట్రాన్సిషనల్ స్టేట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ అంటే ప్రపంచంతో తాదాత్మ్యం పోయింది, పూర్తిగా భగవంతుడితో తాదాత్మ్యం కావాలి. ఈ రెండిటి మధ్యలో ఆ ట్రాన్సిషన్ స్టేట్ ఒకటి ఉంటుంది. అందులో డిఫరెంట్ లెవెల్స్ వస్తాయి, అంచెలెంచెలు అంటారు ఇక్కడ. ఆ యోగ భూమిక పరిపూర్ణమైపోయింది, ఇంకా సిద్ధిలోకి వెళ్ళాలి. సిద్ధిలోకి వెళ్ళేటప్పుడు భూమికలు ఉంటాయి. ఈ భూమికలు ఇందులో ఉన్న 5 అధ్యాయాలు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ అల్టిమేట్ భూమిక 5వ అధ్యాయం, ఈ మధ్యలో ట్రాన్సిషన్ స్టేట్. అందుకే ఇది యోగానికి కాదు, యోగం కంటే పైది. యోగం పండిపోయి ఇంకా పరమాత్మలో లీనమైపోతున్న స్టేట్ని వర్ణిస్తుంది రాసలీల. అంత రమ్యమైనది రాసలీల, సామాన్యం కాదు. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే ఇంత దివ్యమైన వరుడ్ ఏదైతే ఉందో రాసలీల అనేదాన్ని చాలా పాపంగా యూజ్ చేస్తున్నాం మనం. వికిలి నవ్వులు, పొద్దుట్ లేచిన దగ్గర నుంచి స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రాపంచిక విషయాల కోసం దేవుళ్ళాడి, ఒక్క 2 నిమిషాలు కూడా ధ్యానం చేయని వాళ్ళు కూడా కృష్ణుడి గురించి రాముడి గురించి మాట్లాడుతూ, నాకు ఆ డౌట్ అండి, కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు అని కాలక్షేపం అనుకున్నారు భగవద్ విషయాలు. అది తప్పించి తెలుసుకోవాలి, ప్రశ్నించి తెలుసుకోవడం కాదు. ఇది తెలుసుకోండి, ఇక్కడ సాధనతో గ్రహించవలసింది సమాధానం, ప్రశ్నలతో కాదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకే వైవాట్లకు దొరకదు, సాధనకు దొరుకుతుంది ఇక్కడ.
ఒక యోగిక్ స్టేట్. ఇంకా మాట అంటే వేదాంత పరంగా ఒక జ్ఞాన భూమిక. అంతేకాదు మోక్షంలో ఉన్న సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య అనే నాలుగు స్టేట్స్ని రాసలేదు చెప్తుంది ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఇది మోక్షలీల, ఇది మోక్షలీల, ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే సిద్ధలీల, రాసలీల అనే శబ్దము కేవలం కృష్ణునికి తప్ప ఇతరులకు వాడబడదు. ఎవడో ఒకడు ఉంటాడు తప్పుడు పనులు చేస్తాడు, వెంటనే మా పేపర్ల వారు ఫలానా స్వామీజీ గారు రాసలీల నీచంగా రాస్తాడు, ఆ పట్టుకుని మేము కిక్కేకే నవ్వుతాం, వికిలి నవ్వు. అసలు పదం రాసినందుకు శిక్షించాలండి వాళ్ళని. రాసలీల అంటే కామలీల కాదు, అది ముందు తెలుసుకోండి. ఇక్కడ రాసం అనే దానికి కూడా నేను లీలార్థం పరమార్థం చెప్తాను. లీలార్థం అంటే మెటీరియల్ అర్థం, పరమార్థం అంటే ఫిలాసాఫికల్ మీనింగ్. మెటీరియల్ అర్థంలోనూ ఫిలాసాఫికల్ మీనింగ్లో కూడా తప్పు లేదు రాసలీల, అది గొప్పతనం. ఇలా చూసినా తప్పు రాదు, అలా చూసినా తప్పు రాదు, ఇది దాని గొప్పతనం అండి. అటువంటిప్పుడు ఎలాగా అని కృష్ణుడు ఏ లీల చేసినా ధర్మపరంగా దోషం ఉండదు, మోక్షపరంగా అసలు దోషమే లేదు, ఎలాగూ దోషం లేదు. కృష్ణుడు రాముడికి దోషం అనేది ఇసుమంత కూడా లేదండి. సందేహం వస్తే చదివి తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి, మనంతర మన నిర్ణయాలు తీసుకోరాదు. ఎందుకంటే ఈ లీలపై ఆ సీరియస్నెస్ అవసరం గనక ఇంత గట్టి ఉపోద్ఘాతం అవసరమైంది ఇక్కడ. ఈ లీల ప్రారంభ దశ నుంచి క్లుప్తంగా మనం భావిస్తే అదొక శరత్ పూర్ణిమ, నిండు పూర్ణిమ రాత్రి, కార్తీక పూర్ణిమ రాత్రి. శరత్కాలం అంటేనే అది యోగం. చంద్రుడు పూర్ణంగా ఉదయించారంటే యోగపరంగా సహస్రార చంద్రోదయం, ఆ మాత్రం సూచన చాలు ఇక్కడ. శాంభవీ శారదారాధ్య శరత్ పూర్ణిమ. ఆ శరత్ పూర్ణిమ తత్వం పరిపూర్ణమైన వెన్నెలు వ్యాపించి ఉన్నాయి, నిష్కపటమైన నిష్కల్మషమైన వెన్నెలలు, మాలిన్యం లేని కాలం శరదృతువు. అలాంటి శరదృతువులో పూర్ణిమ నాటి వేళ రాత్రిపూట పరమాత్మ యమునా నదీ తీరంలో ఒక దివ్యమైనటువంటి కల్పవృక్షపు నీడ నిలబడి వేణువు మ్రోగిస్తున్నాడు. ఇక్కడ వర్ణిస్తున్న రూపాన్ని అలా మనస్సులో ధ్యానించినా చాలండి, అది మన బ్రతుకులో ప్రభావం చూపిస్తుందిట. అందుకే లీలాసుకుడు ఒకడు అంటాడు, ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం అన్నాడు. ఇక్కడ నీ వేణువు మోగుతున్నటువంటి రూపము నా ప్రాణప్రయాణ కాలంలో గుర్తు రావాలయ్యా అన్నాడు. ఇక్కడ చాలా అదొక్కటి, ఆ రూపాన్ని అలా మనసులో పెట్టుకుందాం. ఇక్కడ ఆ రూపం ఎలా ఉన్నది అంటే, బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయం తీంచమాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి అంటాడు సుఖయోగింద్రుడు. రమ్యమైన శ్లోకం ఇది. దీన్ని మన పోతన గారు ఎంత అందంగా అందిస్తున్నారంటే, కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మ సరణిజూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదనకద్యుతి భూమి ప్రబ్బికొనగ మౌళిపించము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతంబు బరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. ఎంత రమ్యమైన చిత్రం వేశారో చూడండి. కర్ణావతం సిత కర్ణికార ప్రభ, కర్ణికార కుసుమములు అంటే కొండగోగు పువ్వులు తెలుగులో. ఆ కొండగోగు పువ్వులు ఆయన పెట్టుకున్నాడు, అనేక మంది గోపకులు కానుకలుగా ఇచ్చేట పువ్వులు అవన్నీ పెట్టుకున్నాడండి ఆయన. అది చెవుల్లోంచి వేలాడుతూ బుగ్గల దాకా వచ్చిందట, అది ఆ బుగ్గల్లో ప్రతిఫలిస్తుందట కాంతి, అంత అద్దాలంటి చెక్కుళ్ళతో ఉన్నాడు. అలా మెరిసిపోతున్న స్వామి చేతిలో వేణువు పట్టుకుని ఊదుతూ ఉన్నాడండి. పైగా ఎడమవైపు అలా పెట్టేట వామభాగానత వదనమొప్ప, ఎడమవైపు తలని అలా పెట్టి ఊదుతూ ఉన్నాడు. ఇక్కడ దానిపై వేణువుపై వేళ్ళు కదులుతున్నాయి. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కర్రాంగుళీ ముఖం వేణునాద రసికం భజామహే అంటాడు లీలాసుకుడు. ఇక్కడ సాచి సంచలిత లోచనోత్పలం, అరమూర్చిన కల్నుల్ని కదిలిస్తున్నట్టు అటు ఇటు, కనుబొమ్మలు కూడా కదులుతున్నాయట రాగానికి అనుగుణంగా. పెదవులు ఎలా ఉన్నాయంటే సామి కుట్మలిత, అరమూసిన పెదాలు, అర మొగ్గలా ఉన్న పెదాలట. అని ఊతున్నప్పుడు ఎలా పెట్టాడో అది కూడా ఎంత దర్శించి వర్ణించాడో చూడండి. ఇక్కడ దానిపై వేగవల్గిత కర్రాంగుళీ ముఖం, ఆ వేళ్ళని చకచకా కదిలిస్తున్నట్ట వివిధములైన రాగములు పలికిస్తున్నాడు. అలాంటి స్వామి ఆ నిలబడ్డప్పుడు వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అన్నారు కదండి, వ్యత్యస్త పాదారవింద, పాదం మీద పాదం పెట్టేట. డాకాలి మీద అడ్డము సాచి నిలిపిన పదనఖద్యుతి భూమి ప్రబ్బి కొనగా, అలా నిలబడ్డప్పుడు
ఆ కాలి వేళ్ల గోళ్ల కాంతికి బృందావనం వెలిగిపోతుంది అక్కడ. అంటే ఆ వేళ్ల గోళ్ళు ఎలా ఉన్నాయంటే నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయి. లీలాసుకుడే చెప్తాడు కాలి వేళ్ల గోళ్ళు ఎలా ఉన్నాయో, చంద్రుణ్ణి తీసుకొచ్చి 10 ముక్కలుగా చేసి అక్కడ పెట్టినట్టున్నాయట, అంత చక్కగా వెలిగిపోతున్నాయటండి. ఇక్కడ మొత్తం 10 గోళ్ళు కలిపితే ఒక చంద్రమండలంలా ఉంది. దాని నుండి వస్తున్న కాంతులు వెన్నెల్లా ప్రకాశిస్తున్నాయి. అక్కడ పైన చంద్రుని వెన్నెల, కింద కృష్ణచంద్రుని వెన్నెల. ఆ వెన్నెల కాంతులతో మెరిసిపోతుంది బృందావనం. మౌళి పించము కంఠధామము నుమెరయ, వైజయంతిమాల వేలాడుతుంది కృష్ణుని యొక్క వక్షస్థలంలో. వైజయంతిమాల విష్ణుముకు ఉంటుందండి, అది ఉంది కృష్ణుడికి. ఇప్పుడు మౌళి పించము ధరించి ఉన్నాడు, చేతిలో మురళి పట్టుకుని త్రిభంగి ఆకృతితో ఉన్నట్ట. త్రిభంగి మూడు వంపులు వాడండి. మూడు వంపులంటే శిరస్సు నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠము నుంచి నడుము వరకు ఒక వంపు, నడుము నుంచి పాదం వరకు ఒక వంపు. ఈ మూడు వంపులు రామకృష్ణ పరమహంస అంటాడు కృష్ణుడికి. ఏమిటయ్యా ఆ మూడు వంపులు అంటే? మా స్వామి చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పడానికి అలా ఉన్నాడని చెప్పాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. అంతేకాదు ఆ మూడు వంపులు ఏంటంటే నాదస్వరూపుడు ఆయన. అందులో వినిపిస్తున్న నాదం మామూలుది కాదు, బ్రహ్మగాంధర్వ గీతంబు పరగ చేసే. ఏమి పదాన్ని ఇచ్చారండి పోతన గారు, సామాన్యం కాదు ఇక్కడ. అని యోగి అందుకే రచించగలిగాడు ఇక్కడ బ్రహ్మగాంధర్వ గీతము. లోకంలో సంగీతాన్ని వింటేనే మనం గంధర్వగానం అంటూ ఉంటాం. ఇది మనుష్య గంధర్వం, పైన దేవగంధర్వం అని ఒకటి ఉందిట. ఆ దేవగంధర్వానికి కూడా అతీతం బ్రహ్మగంధర్వం. ఇది కేవలం బ్రహ్మనాదం. ఈ నాద రహస్యం ఎవరికి తెలిసాయా అంటే నాదోపాసకులకు తెలుస్తుంది. నాదోపాసకులు అంటే సంగీతం పాడేవాళ్ళు కాదు, స్వరాలన్నీ దేవతలని దర్శించి ఉపాసించగలిగే వాళ్ళు నాదోపాసకులు. అలాంటి నాదోపాసకులు ఒక త్యాగరాజు, ఒక ముత్తుస్వామి దీక్షితులు, వీళ్ళు నాదోపాసకులండి. వాళ్ళకు తెలుసు ఆ రహస్యం. అందుకే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస నాభిహృత్కంఠ రసన నాసాదులయందు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస సురభూసుర మానసమున వర గాయత్రీ హృదయమున తే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నాడు. సప్తస్వరాలకి మూలము వేద నాదం. ఆ నాద ఉపాసన, స్వరాల నుంచి నాద విద్యను తెలుసుకోవాలి, నాదము నుంచి స్వరాలు ఎలా వచ్చాయో గమనించాలి. ఇది నాదోపాసన. ఒక్కొక్క స్వరం ఒక దేవత, ఒక శక్తి. అది దర్శించి ఉపాసించాడు మహానుభావుడు. అందుకే ఆయన దృష్టిలో స్వరములు దేవతలు, నాదము భగవంతుడు. ఆ కారణం చేతనే అంటాడు ఇక్కడ వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరగమన సాధు హృత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాళ మాం పాలయ అన్నారు త్యాగేశ్వరుడు. అది రచించిన మహానుభావుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు ఇక్కడ. వేదశిరో మాతృజ సప్తస్వర నాద అచల దీప, అచలమైన నాదీపం. ఆ నాదము నుంచి ఉద్భవించినటువంటిది ఓంకారం, ఓంకారం నుంచి ఉద్భవించినవి సప్తస్వరములు. అందుకే ప్రాణానల సంయోగముచే సప్తస్వరములు వరగే అన్నాడు త్యాగరాజస్వామి. ఆ నాదం ఎలా ఉద్భవించింది, సప్తస్వరాలు ఎలా ఉద్భవించాయి, జ్ఞానాన్ని చూపించాడు. అందుకే స్వామి వినిపిస్తున్న వేణుగానం ఎలా ఉందంటే మరొక యోగి చెప్తున్నాడు లోకానున్ముదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకులయన్ సప్తస్వరాన్ దృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశో. ఆ వేణుగానం చేస్తున్న స్వామి ఆ వేణుగానంతో లోకాన్ ఉన్ముదయన్, వింటున్న వాళ్ళందరూ పరవశించిపోతున్నారట. క్రింద ఉన్నటువంటి ఆవులు మేతమాన్ని చూస్తూ ఉన్నాయి. ఆ లేళ్లు గడ్డి కొరుకుతున్న వేణుగానం వినగానే గడ్డి నోట్లో ఉండిపోయింది, కొరకడం కూడా మానేశాయి. అందుకని తింటూ వింటామండి అని కూడా కాదు, అలా ఉండిపోయేట బొమ్మ గీసినట్టు. పైనుంచి దేవతలు గంధర్వులు అందరూ ఆగిపోయేట. పైగా సంగీతంలో నిపుణులైనటువంటి దివ్యులైన భరతుడు మొదలైనటువంటి శాస్త్రవేత్తలు, శివుడు, ఇతర దేవతలు ఆయన సంగీతాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకుందామని కూర్చున్నట్ట. ఆయన గానానికి సమ్మోహితలు నేర్చుకోవడం కూడా మర్చిపోయారు. ఇక్కడ అనుభూతి నేర్చుకోవడం కంటే పైన ఉంటుందండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీని నాదశిశోహో, ఎంత దివ్యమైన మాట చెప్పారు ఇక్కడ. ఓంకార అర్థముదీరయన్, ఓంకారానికి కూడా మూలమైనటువంటి దివ్యనాదాన్ని వినిపింపజేస్తున్నాడు ఇక్కడ. ఆ నాదం ఎవరు వినగలరు, యోగులు తప్ప ఇతరులు వినలేరు. దీన్ని శంకర భగవత్పాదుల వారు యోగశాస్త్రం గురించి చెప్తూ నాదానుసంధానం అన్నారండి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే చాలు. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా, ఇంకా సాధన పండిపోయి పరమాత్మను లీనమైపోతారు అన్నప్పుడు మొట్టమొదటి ఒక నాదం వినబడుతుంది లోపల.
అది ఎలా ఉంటుందండి అంటే, లోపల వినబడేది బయటకు చెప్పగలమా అన్నాడు ఇక్కడ. సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధీనాం అంటారు మహానుభావులు శంకరులు ఇక్కడ. సిద్ధ్యారంభ స్థిరత, సిద్ధికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాదం వినబడుతుందట. ఆ నాదం పేరు అనాహత నాదం. అది వినగలిగితే ధన్యులు. దానినే త్యాగరాజస్వామి వారు మూలాధారజ నాదమిరుగుటే ముదముగు మోక్షమురా అని చెప్పారు ఇక్కడ. ఆ నాదం లోపల వినబడుతుందండి. అది వినబడడానికి బయట నాదాన్ని మనం ఆలంబనగా చేసుకున్న సాధన చేస్తే అంతర్ముఖంలో నాదం వినబడుతుందట. ఆ నాదంలో మనస్సు అలా లీనమయ్యాక ఒక జ్యోతి కనబడుతుందట. ఆ జ్యోతి కనబడితే అందులో లీనమవుతాడు జీవుడు, మరి పుట్టడు. ఇది చెప్పారు. ఇది నాదయోగం. ఆ నాదయోగమే రాసలీల. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తానికి కూడా అర్థమైంది కదా, అర్థం కానంత గొప్పదని. చాలు, అంత దివ్యమైనది. అందుకే ఒక్కటి లౌకికంగా చూడకండి, ఇది అలౌకికం. ఇట్స్ కంప్లీట్ అలౌకికం. అందుకే భగవంత లీలలు కొన్ని మెటీరియల్గా భౌతికంగా ధర్మాన్ని చెప్తాయి, కొన్ని రెండిటికి అతీతంగా ఉంటాయి. అది ఈ విషయం చూపిస్తున్నాడు. అలాంటి దివ్యమైన నాదాన్ని స్వామి వినిపింపజేస్తూ ఉంటే పరవశించి ఆ యోగులు కదిలేరండి. ఆ యోగులే గోపికలు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ వేణునాదం వినగానే గోపిక జీవులు లేచారు ఒక్కొక్కరు కూడా. లేచిన వాళ్ళు ఎలా వెళుతున్నారో ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇక్కడ కాననంతమితవాన్ భవానపి స్నిగ్ధ పాద పతలే మనోగరం వ్యత్యయాకలిత పాదమాస్తిత ప్రత్యపూరయత వేణునాళికాం. ఇక్కడికి వచ్చినప్పటికల్లా నారాయణ భట్టాత్రి రచన ఎంత చక్కగా నడుస్తుందో చూడండి. ఇక్కడ ఆ వేణునాళికని ఆయన వినిపిస్తూ ఉండగా గోపికలు కదిలి వచ్చారు. ఆ వస్తున్న గోపికలు ఎలా వెళుతున్నారు అంటే ఉన్నవారు ఉన్నట్టుల కదిలి వెళ్ళారట. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని వేణుగాను వచ్చింది మనం వెళుతున్నాం కానీ కాస్త మేకప్ చేసుకెళ్దామని ఒక్కరు వెళ్ళలేదండి. కల్లాపి జల్లుతున్నామే అలాగే వెళ్ళిపోయిందిట. కల్లాపి అంటే తెలుసు కదా. అదేవిధంగా పెరుగు చల్ల చిలుకుతున్నావిడ అలాగే వెళ్ళిపోయిందిట. వడ్డిస్తున్నావిడ అలాగే వెళ్ళిపోయిందట. ఉన్నవారు ఉన్నట్లు వెళ్ళిపోయారు. అసంకల్ప ప్రతీకార చర్య. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటి అలా వెళ్ళిపోతున్నామని వినిపించట్లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే వాళ్ళు భావదేహాలతో వెళ్ళారనేది యోగంలో చెప్తున్న అంశం. ఇక్కడ భగవద్ రసాన్ని అనుభవించడానికి తగిన దేహం అది. దానితో వాళ్ళు బయలుదేరి వెళ్ళారట. ఒక్కొక్కరు కూడా వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని చూశారు. అంటే నాదం వల్ల వెళ్ళాక జ్యోతి కనబడుతుందిగా, ఆ జ్యోతి ఆయన. ఆ నీల జ్యోతి, నీలకాంతులు వెజ్జల్లి కృష్ణ జ్యోతిని దర్శించి పరవశలైపోయి చూసావా ఆ వేణుగాన ఎంత గొప్పగా ఉన్నదో. ఈ వేణుగానే మనమే కాదు ప్రకృతి అంతా ప్రవేశించిపోతుంది, ఇంకా మనమేం చెప్పేది అని చెప్తూ ఆ చేతిలో ఉన్న మురళి ఎన్ని పుణ్యాలు చేసుకుందో కదా, స్వామి చేతితో పట్టుకున్నాడు, మనకు ఆ భాగ్యం లేదే అని అనుకుంటున్నట్ట. ఇప్పుడు వేణుగాన తత్వాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. వేణుగాన కృష్ణుడు హిందువుల దేవుడు కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ అందరి దేవుడు. ఇది ఎలాగో చూద్దాం. వేణుగానం భారతీయ సంస్కృతిలో సంగీతం కూడా యోగ శాస్త్రం. అందుకే మీ పిల్లలకి సంగీతం నేర్పుతున్నారు, చాలా మంచిది. తెలియకుండా యోగమే, కానీ కొన్నాళ్ళకైనా తెలియజేయండి అది యోగం అని. అందుకే మన దేశంలో దేవుడిని సంగీతంతో కొలుచుకుంటాం, దేవుణ్ణి సంగీతంగా కొలుచుకుంటాం. అందుకే మా అమ్మ వీణ పట్టుకుంటుంది, మా స్వామి వేణువు పట్టుకుంటాడు. సంగీతాన్ని కూడా దేవుడిగా చూడగలిగే భవ్య సంస్కృతి భారతీయ సంస్కృతి. సంగీతంతో దేవుడు, సంగీతమే దేవుడు. ఆ దర్శనం. అందుకే భారతదేశంలో సంగీత విద్య ఎంటర్టైన్మెంట్ ఆర్ట్ కాదు, ఎన్లైటైన్మెంట్ ఫిలాసఫీ. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంత దివ్యమైన యోగం భారతీయ సంస్కృతిలో మనకు కనబడుతున్నది. అయితే వేణువు అనగానే ఒక్కసారి ఆలోచించారు. ఇప్పుడు వేణువుని చూశారా మీరు? వేణువు వీణ ఈ రెండు యోగ శాస్త్రంతో లింక్ ఉన్నాయి. ఇక్కడున్న అందరము వేణువులమే. మీకు తెలియకపోయినా పాట పాడుతున్నారు. దీన్నే ప్రాణగానం. రిథమిక్గా వస్తుందా లేదా? ఇది రిథం తప్పితే డాక్టర్ అవసరం వస్తుంది. రిథమిక్గా సాగుతుంది, అదే గానం అన్నారు ఇక్కడ. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే నీ శరీర కర్మలు యజస్సులు, నీ ఆలోచనలు రుక్కులు, నీ ప్రాణము సామము అని చెప్పింది. ఇప్పుడు ఆలోచించలేదు, చాలా ఆలోచించవలసి. ప్రాణము సామము, అందుకే ప్రాణగానమే సంగీతం అన్నారు ఇక్కడ. ప్రతి వాళ్ళు ఉంది అది. ఈ సంగీతం ఎలా సాగుతుందంటే మధ్యలో ఒక వేణుదండం ఉందండి, ఆ వేణుదండమే వెన్నుదండం. ఇందులోంచి ఊపిరిగాలి తగులుతుంది ప్రాణం. తగిలేటప్పుడు యోగపరంగా ఆరు చక్రాలు చాలామందికి తెలుసు కదండి. ఈ మధ్య ఇక్కడ కూడా బోర్డు చూశాను, కుండలిని యోగా అని. ఆఖరికి వాళ్ళు నేర్పితే నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాం, చాలా సంతోషం. దేన్నైనా వ్యాపారం చేయగలిగే వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేయకుండానే బిజినెస్ సంపాదిస్తారు. అది డబ్బు వస్తే చాలు, అధ్యయనం అడిగి కావాలి. ఆలోచించండి ఇక్కడ ఆరు చక్రములు, పైన ఏడవది బ్రహ్మరంధ్రం. మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారమ్మా, మూలాధార ఏకనలు యా బ్రహ్మగ్రంథి అవే ఆరు చక్రములు కదా. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఆరు చక్రములు, పైన బ్రహ్మరంధ్రం. అసలు శక్తి బ్రహ్మరంధ్రంలోంచి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినది ఆరు చక్రాల మించి సంచరిస్తూ ఉంటుంది.
అందుకే మీరు ఒక్కసారి వేణువుని ఎప్పుడైనా చూడండి, రెండు రకాలు ఉంటాయి వేణువుల్లో. కొన్నిటికి ఆరు రంధ్రాలు ఒకవైపు ఉంటాయి, ఏడవ రంధ్రం ఒకవైపు ఉంటుంది. ఈ ఏడవ రంధ్రం దగ్గర ఊదుతూ ఉంటారు, ఈ ఆరు రంధ్రాల్లో వేళ్ళు కప్పి మూస్తూ ఉంటారు. ఇది పరిశీలించండి. అందుకే పరిశీలించి మాట్లాడాలి, ఏమి చూడకుండా భారతీయ సంస్కృతిని వాట్ అనకూడదు. ఇది పరిశీలించండి. ఇక్కడ ఈ ఆరు చక్ర ఆరు రంధ్రాల మించే మార్పు, ఏడవ రంధ్రం కంటిన్యూగా నాదం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆరు రంధ్రాల నుంచి రావడానికి కారణం ఏడవ రంధ్రమేగా. అలా మనలో ప్రాణగానం పలుకుతోందంటే ఏడవ స్థానం సహస్రారం, ఇక్కడ ఉంటుంది శివశక్తి. అందుకే స్వామి అక్కడ ఊదుతున్నాడు, అక్కడ వస్తుంది నాదం, ఆ ప్రాణనాదం అక్కడ వస్తుంది. ఆ వస్తున్నది ఆరు చక్రాల్లోంచి కదులుతుంది, వివిధమైన రిథమిక్ పల్సెస్లో. ఇది గమనించవలసింది. ఆ మన లోపల ఆ ప్రాణగానం ఎవరుతున్నారు ఇప్పుడు? మనం ఎవరైనా గొప్పగా వేణుగానం చేస్తే అబ్బో వెదురు బాగా ఊదిందండి అంటారా? ఊదినవాడు ఎవడు? వెదురును చూడడం కాదు ఊదేవాడిని చూడాలి, అలాగే మనల్ని చూడడం కాదు మనలో ప్రాణాన్ని ఊదుతున్న పరమాత్మను చూడండి అని చెప్తున్నాడు. ఇక్కడిది పరిశీలించండి. ఇక్కడ ఆయన బ్రహ్మరంధ్రంలోంచి ఉప్పన ప్రాణనాదాన్ని ఊదుతూ కదుపుతున్నట్టు ఇక్కడ మనందరిలో కూడా. అందుకు ఊదుతున్న పరమాత్మను చూడు. అందుకే నాదానికి మూలమై మనలో ప్రాణనాదాన్ని పలికిస్తున్న పరమాత్మే వేణుగాన మూర్తి. ఇది తెలుసుకోండి. ఎక్కడ ఊదుతున్నాడు? ఇదా వింటున్నది. ఎక్కడండి? బృందావనంలో. బృందావనంలో ఆయన ఊత్తు పట్టుకున్నాడు కదా, మనలో పట్టుకున్నాడు. బృందము అంటే సమూహం. సమూహం ఏ అడవిలో ఉందో అదే, అంటే ఇంద్రియ సమూహము ఉన్న బృందావనంలో పరమాత్మ ఈ వెన్నుదండం అనేటువంటి యోగదండం ద్వారా మనలో ప్రాణగానం ఊదుతున్నవాడు. అందుకని కృష్ణుడు ఎక్కడ దర్శనం ఇవ్వాలి? ఇక్కడ. ఇది ఏ జీవుడికైనా అది. అందుకే ప్రపంచంలో ఏ మతానికైనా సమ్మతమైన సత్యాన్ని చెప్పగలిగే హిందూ మతానికి ఒక నమస్కారం చేసుకుందాం ఇక్కడ మనం. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పారు ఇక్కడ. అలాంటి వేణుగాన మూర్తిని తాత్వికంగా దర్శించాం. ఇది నేను ఊరికనే కల్పించి చెప్పింది కాదండి. మీరు వేణువుని పరిశీలించండి. ఇంకొన్ని రకాల వేణువులు ఉంటాయండి, తొమ్మిది రంధ్రాలు ఉంటాయి దానికి. అది స్పష్టంగా తెలుస్తున్నది. నవరంధ్రాత్మకమైన దేహంలో ప్రాణనాదాన్ని పలికిస్తున్న పరమాత్మను చూడు. అది చూడకుండా నా ఎనర్జీతో నేనే నడుస్తున్నాను అనుకున్న కోసం అహంకారం, ఎవరి వల్ల ఇదంతా నడుస్తుందో గమనించు. అది పరమాత్మను దర్శించడం. అందుకే పలుకుతున్న వేణువును కాదు పలికిస్తున్న పరమాత్మను చూడు, నడుస్తున్న శరీరాన్ని కాదు నడిపిస్తున్న భగవంతుని దర్శించు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది వేణుగాన మూర్తి యొక్క తాత్విక దర్శనం ఇక్కడ. అందుకే ఆ మూర్తిని ధ్యానిస్తే చాలు, ధన్యులమవుతాం. ధన్యులయ్యారు ఎవరు? గోపికలు. పరవశించిపోయి కీర్తిస్తున్నారు. వెంటనే పరమాత్మ చూసే టాపెట్ వేణుగానం. ఏమిటి ఇంత రాత్రి వేళలో వచ్చారు మీరు? ఇల్లు వాకి లేవా? తప్పు తప్పు వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే మేము అనుకుంటారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నట్ట. వెంటనే వాళ్ళ కళ్ళ నీళ్ళొచ్చి వెళ్ళిపోవడానిక నీ దగ్గరికి వచ్చామన్నట్ట. ఈ మాటలు చాలా దివ్యమైన మాట అండి. ఇక్కడ వీళ్ళిద్దరి భాష కూడా యోగిక్ ప్లేన్లో ఉంటుంది. అందుకే కొందరు అంటారు ఇది యోగ భాష అని. ఎందుకంటే చెప్తున్నవాడు బ్రహ్మవేత్త సుఖ మహర్షి మర్చిపోవద్దు. ఇక్కడ యోగ భాష, రాసలీల భాష పేరు యోగ భాష. అది సంస్కృత భాష కాదు. ఒక్క మాట ఆ భాషలో ఒక్కటి గమనించండి. గోపకాంతులు ఏమంటారంటే, చిన్న ఉదాహరణ, స్వామి అలా కఠినంగా మాట్లాడుకయ్యా, వెళ్ళిపోమని చెప్పకయ్యా మమ్మల్ని. ఇప్పటికి ఎన్నో చోట్లకు వెళ్ళి వెళ్ళి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళడు. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ నీ దగ్గరికి చేరితే మళ్ళీ వెనక్కి వెళ్తారా? వెళ్ళరు. పైగా నువ్వు మమ్మల్ని కటాక్షించు. ఎలా కటాక్షించాలంటే ఉదాహరణ చెప్తున్నారండి ఇక్కడ. దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్, ఇది మాట చెప్పారు ఇక్కడ. అంటే దేవాది దేవుడైన పరమపురుషుడు ముముక్షువులను ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అలా అనుగ్రహించు అన్నారు ఇక్కడ. ఇదే కామలీల అయితే ఉపమానం రాదు. అది ఇంకేమైనా నీచోపమానాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఆడుతున్నది ఏంటి? ముముక్షువులని పరమపురుషుడు ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అలా అనుగ్రహించు అనగానే వీళ్ళ స్టేట్ ఎక్కడుందో ఆలోచించండి. వీళ్ళ లెవెల్ అలా ఆలోచించి నిన్ను చూశాక ప్రపంచాన్ని చూడడం. నువ్వు ధర్మాలు మాట్లాడు, వెనక్కెళ్ళిపో అని. మాకు ధర్మాలు తెలియవు అధర్మాలు తెలియవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ రాసలీలు అనేది ధర్మానికి అధర్మానికి అతీతం. మనకు ధర్మం అక్కర్లేదంటే వెంటనే పక్కన మరొకటి ఉంటుంది, ఏమిటి? అధర్మం. అది కూడా మళ్ళీ తప్పే. కానీ ధర్మాధర్మాలకు అతీతం ఈ లీల. ఇది గ్రహించవలసింది. ధర్మము అధర్మము రెండింటికి అతీతం. అందుకే దీనిలో ధర్మాలు చర్చ చేయకూడదు. ఎందుకంటే కృష్ణావతారంలో లీలలు రెండు వెరైటీస్, ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం తత్వంలో ఆదర్శ లీల ఆరాధ్య లీల ఈ రెండు. ఆదర్శము అంటే మనం ఫాలో అవ్వలసినవి, ఆరాధ్యం అంటే మనం ఫాలో కాలేనివి. అంతేగాని ఫాలో కాకూడనివి కాదు, ఫాలో కాలేనివి. అది ఎలాంటిదంటే ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మనం పుట్టగొడుగు నెత్తి చూపించండి, ఇది మన వల్ల కాదు. ఆయన కాళీ సర్పం మీద నాట్యం చేశాడు, వానపామును పట్టుకుని ధైర్యంగా నిలబడితే చాలు మనం. ఆయన సమస్తమైన దావాగ్ని నోట్లో పెట్టాడు, మీరు అగ్గిపుల్ల నోటి దగ్గర పెట్టుకున్నా చాలు ఇక్కడ.
అవి చేయగలిగితే ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. కృష్ణుడు కూడా ఆడవాళ్లతో తిరిగాడు కదండి అంటే ఒక పాపాత్ముడు, ఆయన అగ్నిహోత్రాన్ని మింగాడు, నువ్వు మింగగలవా? అందుకు భగవన్ లీల, వీటిని ఆరాధ్య లీలలు అంటారు. అంటే అవి తలంచుకుని నమస్కారం చేయాలి తప్ప ఫాలో కాలం అని వెంటనే ఇంటికి వెళ్ళిపోయి గోవర్ధనగిరి విన్నానండి అని ఒక్కసారి పెకలించే ప్రయత్నం చేస్తే మనం మిగులుతామో లేదో డౌట్ ఇక్కడ. కానీ గోవర్ధనగిరి నిత్యాడే నమస్కరిస్తే సరిపోతుంది, ఇది గ్రహిస్తే చాలు ఇక్కడ. అందుకు ఆరాధ్య లీల వేరు, ఆదర్శ లీల వేరు. ఆదర్శ లీల అంటే తాను చూపించిన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ధర్మపాలన ఇది. అందుకే ఆరాధ్య లీలకి మోక్ష లీల, మోక్ష ప్రధాన లీల అని పేరు ఇక్కడ. అంటే ఆశ్రయించిన వారికి మోక్షం ఇస్తున్నాడు. మోక్షం మీరు నేను ఇవ్వలేం, భగవంతుడే ఇవ్వగలడు. మోక్ష ప్రధాన లీలలో ధర్మం ఉండదు, అధర్మం ఉండదు, ఇప్పుడు అర్థమైంది కదా. కానీ మోక్ష ప్రధాన లీల రాసలీల, ఆ రాసలీల ధర్మాధర్మములకు అతీతం. అందుకే అక్కడ చూపించిన దివ్యత్వం, పూర్తి డివినిటీ. అక్కడ మిగిలిన చోట హ్యుమానిటీ డివినిటీ కలుపుతూ ఉంటాడు. అది కృష్ణావతారం యొక్క రహస్యమే అదండి. ఇక్కడ ఆ రెండూ కలుస్తూ ఉంటాయి, ఆరాధ్య ఆదర్శతత్వములు. అందుకే ఎక్కడ ఆరాధ్యతత్వం ఉందో అది తలంచుకుని తరించిపోదాం, ఎక్కడ ఆదర్శతత్వం ఉందో అది అనుసరించి తరించిపోదాం. రెండూ మనకు కనుకనే ఆదర్శ లీలని అనుసరించాలి, ఆరాధ్య లీలని అనుస్మరించాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన మాట. ఇక్కడ మొత్తానికి పరమాత్మ యొక్క ఆ దివ్యత్వాన్ని చూసి నిన్ను వదిలి వెళ్ళము అని వాళ్ళు చెప్పగానే కృష్ణ పరమాత్మ వారితో కలిసి ఆనందంగా విహరించేట యమునా నదీ తీరంలో చాలాసేపు విహరిస్తూ ఉంటే వాళ్ళ కాలమే తెలియలేదు. ఆనంద పరవశులే కృష్ణ సాంగత్య అనుభూతి, అంటే కృష్ణుడి యొక్క సాన్నిహిత్యంలో, కృష్ణుని సాంగత్యంలో, ఆయన హస్తస్పర్శలో, ఆయన యొక్క మధురమైన భాషణలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నారు. కాలం తెలియలేదు. కొంతసేపు అయ్యేటప్పటికల్లా వాళ్ళ కించిత్ ఒక్కొక్కరికి చిన్నపాటి అహంకారం మొలకెత్తిందట. అంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఒక భూమికలో కూడా చిన్నపాటి అహంకారం ఉంటుంది, అది తప్పు కాదు. కానీ అది కూడా దాటిపోతే పూర్తి పరిపూర్ణతను రాయాలి. అది ఆయనే దాటించాలి, మనం దాటించలేం. అందుకే తర్వాత ప్లేన్ చూపిస్తున్నాడు చూడండి. ఆయన వేణుగానం విని రావడం ఒక ప్లేన్, ఆయన గుర్తించి నిన్ను వదిలి వెళ్ళమనడం రెండో ప్లేన్, మూడో ప్లేన్ ఆయనతో విహరించడం, నాలుగో ప్లేన్ ఇప్పుడు వస్తుంది. ఇక్కడ విహరిస్తూ చిన్న అహంకారం వచ్చిందిట. సౌభగ మదం అన్నాడు, దీనికి వరుడు వేశాడు అక్కడ. సౌభగ మదం అంటే వాళ్లకు దొరికిన భాగ్యానికి గర్వించారు. ఎవ్వరికి దొరకలేదు ఈ భాగ్యం, పరమాత్మతో సాంగత్యం మాకు లభించింది అనగానే ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత అన్నాడు ఇక్కడ. వాళ్ళకి అహంకారం తొలగించడానికి, అనుగ్రహించడానికి పరమాత్మ అంతర్ధానమయ్యాడు అన్నారు ఇక్కడ. అంతర్ధానం అంటే నరసింహతత్వం విన్న వాళ్ళకి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, అక్కడికక్కడే మనం ఈ డౌట్ పడతామని తత్రైవ అని మాట అన్నాడు ఇక్కడ. తత్రైవ అంతరధీయత, అక్కడే అంతర్ధానం అయిపోయాడు పరమాత్మ. వాళ్ళు కనబడలేదు ఇంతవరకు కనబడిన రూపం. వెంటనే ఇంతవరకు ఆనందంగా తిరిగిన వాళ్ళకి కృష్ణుడు కనబడకపోయేటప్పటికల్లా ఏడుపు వచ్చిందండి. ఏడుపు వచ్చి విహరిస్తూ తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతూ అడుగుతున్నారు, స్వామి ఎక్కడున్నావయ్యా, ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు తప్ప అన్యము లేదని ఆశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయావని వెతుకుతూ ఉన్నారట. ఆ వెతుకుతున్నప్పుడు బృందావనం లోతులు లోతుల్లోకి వెళుతున్నారు. అనేకమైన చెట్లు కనబడుతున్నాయి, తీగలు కనబడుతున్నాయి, వాటన్నిటి చూస్తూ కృష్ణుడిని మీరైనా చూశారా అని అడుగుతున్నారట. అలా క్రమంగా ఒక మల్లె పొద దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి కృష్ణుడు మీ దగ్గరికి వచ్చాడా అని అడిగట్టండి. ఇక్కడ ఇది అన్వేషణ, ఇది యోగంలో మరొక భూమిక అన్వేషణ. ఎందుకంటే ఒక వస్తువును అన్వేషిస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మీరు ఆలోచించండి, ఒక వస్తువు వెతుక్కుంటున్నారు, వస్తువు కనబడలేదు, కానీ వెతుక్కుంటున్నంతసేపు ఆ వస్తువు రూపం మీ మనసులో మెదులుతూ ఉంటుంది, అవునా లేదా? అంటే వస్తువు ధ్యానం అవుతుంది ఇక్కడ. అది ఆ ధ్యానం వల్ల ఒక యోగం వస్తుంది, ఆ యోగం పండాలి. అది పరమాత్మ ఇక్కడ చేయబోతున్నాడు. అన్వేషిస్తున్నారు, అన్వేషిస్తున్నప్పుడు చెట్టుని పుట్టని కూడా అడుగుతున్నట్ట. ఏమండి అంతే, ఆ ప్రేమ పుడితే పిచ్చెక్కుతుందిలేండి, చెట్టుని పుట్టని కూడా అడుగుతున్నారు అని అనుకుంటున్నారా? అదే పిచ్చి అయితే ఆ పిచ్చి ఇమ్మని అడగాలి భగవంతుడిని చూడండి. ఇక్కడ ఆ పిచ్చి కంటే గొప్ప వరం ఇంకేం లేదు. ఇందులో లోక పిచ్చి చాలా పట్టింది, ఇప్పటికీ వదలట్లేదు దరిద్రం. లోకేశ్వరుడు పిచ్చి కలగాలి, అది కలిగితే ఇంకేమున్నదండి? అంతేకాదు వీళ్ళు పిచ్చి వాళ్ళే అడగట్లేదండి, కృష్ణవేణు గానంతో చెట్టు పుట్ట ఆకు అలము కూడా స్పందించడం చూశారు వాళ్ళు. అందుకే అడుగుతున్నారు ఇక్కడ. అక్కడున్న మల్లె పొద వద్దకు వచ్చి అడుగుతున్నారు, మా స్వామి ఎలా ఉంటాడో మీకు తెలియదేమో, ఆనవాళ్ళు చెప్తాం, ఆయన కానీ ఇటువైపు వచ్చాడా చెప్తారా? నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసంబు పైజల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చల్వల మనధనంబు తెచ్చనో మలియలారా, నీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, నల్లనివాడు, పెద్ద కళ్ళున్నాయనికి పద్మాల్లాగా,
ఆ కళ్ళే ఎందుకు గుర్తుండిపోయి అంటే ఆ కళ్ళల్లోంచి దయని మాపై వర్షింపజేస్తాడు. అందుకే కృపారసమ్ము పైజల్లెడి వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రాజుల్లెడి మోమువాడు ఒకడు వచ్చాడా ఇటువైపు. అంటే వీళ్ళు భక్తి ఎలాంటిదంటే కృష్ణుని నుంచి ఏదో అడగట్లేదు, కృష్ణుణ్ణి అడుగుతున్నారు. ఇది భక్తి అంటే తెలుసుకోండి. ఇక్కడ కృష్ణుడి నుంచి ఏదో కోరేమంటే లౌకికం, కృష్ణుణ్ణే కోరేమంటే అది పరమార్థ భక్తి. దీనినే ప్రేమ భక్తి, పరాభక్తి అంటారు. అంతేగాని ఇలా ప్రార్థన చేసి అలా ఏదో కోరుకున్నాం అనుకోండి, మనం కోరిక భక్తులం కానీ భగవద్భక్తులం కాం, అది తప్పు కాదు కానీ ఒప్పుని చెప్పలేం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఇది నిష్కామ భక్తి, నిష్కపట భక్తి, నిష్కపట భక్తి. పరమాత్మను తప్ప అన్యము కోరని భక్తి. ఇది అనన్యాశ్చింతయంతో మాం యజన పర్యుపాసతే అని చెప్పినటువంటి భక్తి ఇది. ఆ భక్తికి చెందిన వాళ్ళు గోపికలు. అంటే వాళ్ళ ప్లేన్ అంత ఉన్నతంగా ఉందో చూడండి. ఇప్పుడు పరమాత్మ తప్ప అన్యము లేదు అలా వెతుక్కుంటూ మీకు కనబడ్డాడా అని అడుగుతున్నారు. ఆ అడుగుతున్నటువంటి మాటలు మన మహానుభావుడు నారాయణ భట్టాచార్య చెప్తున్నారు. హా చూత హా చంపక కర్ణికార హా మల్లికే మాలతి బాలవల్య కిం వీక్షితోనో హృదయైక చోర ఇత్యాదితాస్త్వత్ప్రవణా విలేపు. హా చూత హా చంపక, రకరకాల చెట్ల పేర్లు. అదే నందనందనుండం తర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా హేలావతుల గూడి ఏల బాసితివని ఐలేయలతలార అడుగరమ్మా మానిని మదనుతో మారాక ఎరిగించి మధవీలతలార మనుపరమ్మా జాతులార జాతి సతుల బాయ నీతి హరికిని జాతులార దిశల చాటలం చాటరమ్మా కదలులార పోయి కదిలించి సిక్కిపించు జూటు తెచ్చి మాకు చూపరమ్మా. ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క రకంగా అడుగుతూ వాడు తిరుగుతూ ఉంటే ఏహి మురారే కుంజ విహారే ఏహి ప్రణత జన బంధో హే మాధవ మథ మథున వరేణ్య కేశవ కరుణా సింధో స్వామిహ యాచే దర్శన దానం హే మధుసూదన శాంత స్వామిహ యాచే దర్శన దానం. ఒక హిందీ భజనలో చెప్తున్నారు ఇక్కడ స్వామిహ, ఇది సంస్కృతమే అనుకోండి కానీ ఉత్తరాదులు ఎక్కువ గానం చేస్తారు. ఇది స్వామిహ యాచే దర్శన దానం, నిన్ను దర్శన దానం అడుగుతున్నావయ్యా కనిపించవయ్యా అని దుఃఖిస్తూ విలపిస్తూ క్రమంగా వారు మరొక భూమికలు కలిపేట. ఇది క్రమంగా తచ్చింతన వీళ్ళకి తదాకార వృత్తిగా పరిణమించింది. ఇది ఉపనిషత్ పదాలండి. తదాకార వృత్తిని బ్రహ్మాకార వృత్తి అంటుంది ఉపనిషత్తు. బ్రహ్మాకార వృత్తి అంటే అదే చింతన చేస్తూ చేస్తూ అదైపోవడం, ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఎలా ఉన్నదంటే ఒక ఆవిడ అందుట, ఇదిగో నేను కృష్ణుడు నువ్వు యశోదవి విశ్వరూపం చూడు నోరు తెరిచాను అన్నదండి. ఇక్కడ కృష్ణ లీలల్ని వాళ్ళు అనుకరిస్తున్నారు, అంత తన్మయులైపోయారు ఒక్కొక్కటి కూడా. ఇంకొక ఆమె ఏం చేసిందంటే నువ్వు సర్ప అని నేను నాట్యం చేస్తున్నాను నాట్యం చేస్తుంది అక్కడ. ఇంకొక ఆమె అదిగదిగో వర్షం పడుతుంది తడిసిపోతారు రెండు గోవర్ధనం ఎత్తేనని చెప్పి బయట ఎత్తిండ ఇక్కడ. ఇలా వాళ్ళు తదాకార వృత్తిలోకి వెళ్ళిపోయారు చూడండి. ఆ తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళి కృష్ణుని కోసం విలపిస్తూ విలపిస్తూ మై మరచిపోయి ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు సుఖయోగింద్రుడు. తన్మనస్కా తదాలాప తద్విచేష్ట తదాత్మికాహ తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుహు. ఇది చెప్పారు ఇక్కడ. తన్మనస్క తదాలాప తద్విచేష్ట, మూడు శబ్దములండి ఇక్కడ. తన్మనస్క మనస్సంతా కృష్ణమయం, తదాలాప మాట్లాడితే కృష్ణుడే, తద్విచేష్ట ఆఖరికి చేతలు కూడా కృష్ణుడే అయిపోయాడు, త్రికరణాలు కృష్ణమయమైపోయి ఇంక వాళ్ళు ఏమయ్యారు కృష్ణస్వరూపం. ఇది అద్వైత సిద్ధి. ఆ తదాత్మ్య స్థితికి వాళ్ళు చేరిపోయి ఆనంద పరవశులై కృష్ణ పరమాత్మను ఉద్దేశించి గానం చేస్తున్నారు. ఈ గానం పేరు గోపికా గీతలు. ఇది ఒక అద్భుతమైన స్తోత్రరాజం. ఇది వివేకానంద పాడుతూ ఉంటే రామకృష్ణ పరమహంస విని సమాధిలోకి వెళ్ళిపోయేవట. అంత అద్భుతమైన గానం ఇది. జయతి తేధికం జన్మ నావ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. జయతి తేధికం జన్మన, నువ్వు పుట్టడం వల్ల మా గొల్లపల్లె గొప్పదైపోయింది అయ్యా స్వామి, మేమందరం ధన్యులమైపోయాం. అంతేకాదు మాకు నువ్వు ఇచ్చిన వరములు చాలా ఉన్నాయి, అవన్నీ లౌకికం, మాకు నువ్వు కావాలయ్యా. మా ప్రాణాలు నీ మీద పెట్టుకుని నీకోసం వెతుకుతున్నాం, కనబడవయ్యా స్వామి అని విలపిస్తూ, నువ్వెవరివో మాకు తెలుసు. నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదీయవాన్ సత్వతాంకులే. నువ్వు ఒక గోపకాంత కొడుకు కా మాకు తెలుసు. అంటే వీళ్ళు
పూర్తిగా భగవజ్ఞానం కలిగిన యోగినులు, అనేక జన్మల తపస్సు చేసినటువంటి యోగులు తపస్సుతో శుద్ధమైపోయి భగవంతుడు కావాలనే కోరిక పవిత్రం చేసుకుని గోపికలుగా పుట్టారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గోపికలు అనేక జన్మలు యోగినులు, మూడు రకాల గోపికలు ఉన్నారని శాస్త్రం చెప్తోంది. శృతిరూప గోపికలు, ఋషిరూప గోపికలు, అనన్య భక్తి రూప గోపికలు. మూడు రకాల గోపికలు అండి ఇక్కడ. శృతిరూప గోపికలు అంటే కొన్ని వేద మంత్రములు ఎప్పుడు భగవంతుడి గురించి చెప్తున్నాయి కానీ భగవంతుని వెళ్ళలేకపోయామని బాధపడ్డాయట. వేద మంత్రములు, వేద మంత్రాలు కూడా లైఫ్ ఉంటుందండి, తెలుసుకోవాలి. అవి దేవతలవి. ఆ వేద మంత్రాలు పరమాత్మ గురించి చెప్తున్నాం కానీ పరమాత్మ లీనం కాలేదని తప్పించిపోయేట. అప్పుడు పరమాత్మ చెప్పాడు, మీరు గోపికలై పుడతారు అని. ఆ వేద మంత్రములు గోపికలయ్యాయి. ఇది ఒకటి తెలుసుకోండి. ఇక్కడ రెండవది ఋషిరూప గోపికలు, అనేక జన్మల నుంచి పరమాత్మని మాత్రమే చేరాలని తపస్సు చేసినటువంటి ఋషిరూపలు అయిన గోపికలు. రెండవ యూధం. మూడవది పరమాత్మపై అనన్యమైన ప్రేమ కలిగి అనేక జన్మల నుంచి ఆ ప్రేమతో తపించిపోయి తపస్సు వల్ల శుద్ధమై భగవంతుడు కావాలన్న కోరికతో శరీరం ధరించినటువంటి వాళ్ళు అనన్య భక్తి రూప గోపికలు. అందుకే వాళ్ళు బయటికి స్త్రీల్లా కనబడుతున్నా వాళ్ళు స్త్రీలు కారు. అందుకే గోపి అనే భావానికి అర్థం పాలమ్ముకుడు ఆవిడ అని కాదండి, గోపి. ఇప్పుడు మీకు మంచి అర్థం లభిస్తుంది. గో అంటే ఇందాక చెప్పుకున్న ఇంద్రియములు అని అర్థం. ఇక్కడ పి అంటే పిబతి. గోభిహి ఇంద్రియై భక్తిరసం పిబతి ఇది గోపి. ఇది అర్థం. ఇక్కడ అంటే ఇంద్రియాలతో భక్తిరసాన్ని పానం చేసేవాళ్ళని గోపికలు అనాలి ఇక్కడ అన్నారు. ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియంతో భక్తిరసం పానం చేయొచ్చు. ఎలాగో తెలుసా? కమలాక్షు నర్చించు కరములు కరములు. చేతులతో భగవంతుడిని ఆరాధిస్తే అది చెయ్యి భక్తిరసాన్ని పానం చేయడం. భగవత్ కథలు వింటే చెవులతో పానం చేయడం. భగవత్ కీర్తన పలికితే నోటితో పానం చేయడం. భగవంతుడి కోసం ప్రదక్షిణ చేస్తే కాళ్లతో పానం చేయడం. కనుక సర్వేంద్రియములతో భగవద్రసాన్ని పానం చేస్తే వాళ్ళని గోపి అంటారు. అందుకే ప్రహ్లాదుడు గోపి. గోపి కాకపోతే భగవంతుడు అర్థం కాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అందరూ గోపికలు అవ్వాలి. గోపిక స్త్రీ కాదు. గోపిక అంటే భక్తిరసము పానము చేసే జీవుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు అర్థం కావాలంటే ఇందాక చెప్పినట్టు ఎన్ని చెప్పినా లౌకిక విషయ లాలసలో తిరిగే వాళ్ళకి అర్థం కాదు. అందు గోపికాతత్వం అర్థం కాదని తెలుసుకుని అది వస్తే కానీ ముక్తి లేదని తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే నారదుల వారు భక్తి సూత్రములు రచిస్తూ ఉదాహరణగా ఎవరిని చెప్పాడంటే ఒక్కరిని చెప్పాడు, ఇంకెవరిని చెప్పలేదు నారదుల వారు. యథా వ్రజగోపికానాం అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు కృష్ణ పరమాత్మ తిరిగి మధురకు వెళ్ళిపోయాక ఉద్ధవుడిని పంపిస్తాడు రాయిబారానికి. ఆ ఉద్ధవుడు వచ్చి గోపికలను ఓదార్చుతాడు, పరమాత్మ చెప్పమన్న మాటలు చెప్తాడు. అప్పుడు అనుకుంటాడు వీళ్ళకి నేను చెప్పడానికి కృష్ణుడు పంపలేదు, వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి పంపాడు అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఉద్ధవుడితో చెప్తున్నట్టు ఇదిగో కృష్ణుడు ఇక్కడ తిరిగాడు అక్కడ తిరిగాడు ఇలా విహరించామని చెప్తూ ఉంటే ఆనందం తట్టుకోలేక ఉద్ధవుడు దొర్లెట్టండి ఆ మట్టిలో. ఏమిటయ్యా అలా దొర్లుతున్నావు? కృష్ణుడు నడయాడినటువంటి చోటని దొర్లుతున్నావా అంటే కాదు కాదు, మీ పాదములు నడయాడే ఇక్కడ అందుకు దొర్లుతున్నాను, ఆ మట్టి నాకు అంటాలన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అది గోపికలు అంటే వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణు అభీక్ష్ణ సహా. అది వర్ణించాడు ఇక్కడ. నందవ్రజ స్త్రీల యొక్క పాదములకు నమస్కారము, వాళ్ళ ధూళి పాద ధూళికి నమస్కారం అన్నాడు మహానుభావుడు ఇక్కడ. అటువంటి వారు గోపికలు, అత్యంత శుద్ధమైనటువంటి జీవులు వాళ్ళు. అలా విహరిస్తూ ఏడుస్తూ విలపిస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి కొన్ని అడుగుజాడలు కనబడ్డాయట. మొదట వాళ్ళు చూస్తుంటే నాలుగు అడుగుజాడలు కనబడ్డాయటండి. అందులో రెండు ఆడవాళ్ళవి, రెండు మగాడివి. ఇదేమిటి ఇది? మనందరూ ఇక్కడే ఉన్నాగా, ఈయన ఎవరితో వెళ్ళిపోయాడు అంటే అందులో ఉన్న ఒక ఆవిడ తీసుకుని ఆయన మాయమైపోయాడు ఆవిడతో పాటు. మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆవిడెవరు అనేది భాగవతంలో చెప్పలేదండి మహానుభావుడు. వెళుతూ ఉండగా పోతన గారు ఇక్కడ ఒక ఎలనాగ చెయ్యూది నాడి చెట సరసునున్నవి నాలుగు చరణములును. వాళ్ళు అనుకుంటున్నారు చూసేవా, ఇక్కడ రెండు ఆడపాదాలు రెండు మగపాదాలు. అంటే అర్థం ఏంటంటే ఒక ఆవిడని తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ పాదాలు ఈవిడ పాదాలు ఇక్కడ వీళ్ళిద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు కనుక ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ చూడు పక్క పక్కన కనబడ్డాయి అంటే ఇక్కడ పక్క పక్కన నడిచారనమాట. ఇక్కడ చూస్తే కూర్చున్న జాడలు కనబడుతున్నాయి. ఇక్కడ గమనించేవా ఒక్కొక్క చోట ఒక్కొక్కటండి. ఆవిడ పాదాలు కనబడుతున్నాయి, ఆయన పాదాలు ముందు భాగం మాత్రమే నొక్కినట్టుంది. ఇక్కడ పూర్తి పాదం కనిపించట్లేదు, ముందు భాగం తొక్కినట్టు కనబడుతుంది. అంటే ఏం జరుగుంటుంది ఇక్కడ అన్నది గోపిక. ఇంకో గోపిక నేను పట్టాను అందుట. ఏమిటంటే పైన పువ్వులు కోసి ఆమెకి ఇచ్చాడు, అందుకోసం అలా పైకి చెయ్యి చాచినప్పుడు అలా నిలబడ్డాడు. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ, ఇక్కడ పువ్వులు కోసాడు. ఇలా చెప్తూ కొంతసేపటికి వెళ్ళేటప్పటికల్లా కృష్ణుడి పాదాలు రెండు మాత్రమే కనబడ్డాయట. ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఏం లేదు, ఇక్కడ ఆవిడ నెత్తుకుని తీసుకెళ్ళాడు అని చెప్పాడు. ఇది భాగవతంలో కనబడ్డ అంశం. ఇక్కడ ఆవిడ ఒక్కరే, అందుకే అనేక చోట్ల ఏక
కాపి స యా అన్నాడు. ఇక్కడ యా అంటే యవతయో, కాపి అంటే ఒకనొక ఆవిడ, ఏకా ఒక్కతే, స ఆమె, ఇవన్నీ సర్వనామాలండి. అంటే ఆవిడెవరో అనిర్వచనీయ, ఆవిడెవరో ఎవరో ఎవరో అన్నాడు కానీ ఆవిడెవరో చెప్పలేదండి ఇక్కడ. ఎవరు? భాగవతంలో సుఖయోగింద్రుడు. ఆవిడెవరు అంటే ఆవిడ గోపిక, ఆవిడ పేరు చెప్పలేదు. ఇది ఒక టెక్నిక్. ఏ గోపిక పేరు చెప్పలేదు, మీరు పరిశీలించండి. భాగవతం చదివితే ఏ గోపిక పేరు లేదు. అంటే అర్థం ఏంటి? గోపికలకి నామరూప అభిమానం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. భగవంతుడి వాళ్ళకి వాళ్ళ నామము రూపము అభిమానం ఉండదండి. వాళ్ళు భగవంతుడి వాళ్ళే. అందుకే ఏ గోపిక పేరు చెప్పలేదు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. ఆవిడ పేరు చెప్పలేదు కానీ నారాయణ భట్టాచార్య చెప్పేశాడు ఆవిడ పేరు ఉంటే. చూడండి, రాధాభిధాం తావదజాత గర్వాం, ఆ తల్లి పేరు రాధాదేవి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రాధాతత్వం చాలా దివ్యమైనదండి. బ్రహ్మదేవుడు రాధమ్మను దర్శించాలని దేవతల లెక్క ప్రకారం 600,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అప్పుడు రాధాదేవి కాలి గోరు కనబడింది ఇక్కడ. చూడండి, అంటే అర్థం ఏంటంటే అలౌకికం రాధాతత్వం. ఎవరా రాధ? ఆ రాధ గోపికల్లో గోపికగానే తిరుగుతోంది కానీ ఆవిడ కృష్ణుని యొక్క ప్రాణశక్తి, ప్రేమశక్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఆనందశక్తి రాధాదేవి. అదే రాధాతత్వం సామాన్యం కాదు. రాధ అనే తత్వాన్ని దేవి భాగవతం చెప్తోంది. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, పనులు ఎక్కువ. ఆయన సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువు, లయకారకుడుగా రుద్రుడు, సూర్యమండలంలో ఉన్న శక్తిగా ఆయన హిరణ్యగర్భుడు. ఈ 4 గుర్తుపెట్టుకోండి చాలు. ఆయన బ్రహ్మ అయినప్పుడు ఆ శక్తి సరస్వతి అయింది. ఆయన ఒక్కడే, ఆయన శక్తి ఒక్కటే. ఆయన పనులు బట్టి శక్తి మారుతుంది. ఆయన బ్రహ్మ అయినప్పుడు సరస్వతి అయింది. ఆయన విష్ణువు అయినప్పుడు లక్ష్మి అయింది. ఆయన శివుడు అయినప్పుడు ఆవిడ పార్వతి అయింది. ఆయన సూర్యమండలంలో తేజస్సుగా ఉంటే ఆవిడ గాయత్రి అయింది. అలాంటి పరమాత్మ గోలోకంలో కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆవిడ రాధ అయింది. తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ 5 శక్తులు పూర్ణ శక్తులు అని చెప్తారండి ఇక్కడ. సృష్టి, స్థితి, లయ, సౌరశక్తి, ఇంకోటి కృష్ణుని ప్రేమశక్తి. ఎవరైనా ఏ పని చేయాలన్నా ముందు అది తయారు చేయడం, దాన్ని నిలపడం, అది పూర్తి చేయడం చేస్తారు. మీరు వంట వండారు, సృష్టి, వంటను జాగ్రత్తగా కాపాడారు, స్థితి, తర్వాత లయం, అందరికి పెట్టేస్తాం అంతే కదా. ఇంత చేయాలంటే ఏముండాలండి? ప్రేమ ఉండాలి కదా. ప్రేమ లేకపోతే ఏమీ చేయరు. తల్లి పిల్లాడికి వండిందంటే ప్రేమ. అందుకని తింటే ఎంత నాకు ఇస్తాడు తర్వాత అని ఆలోచించింది ఇక్కడ. ప్రేమ. అలాగే భగవంతుడి సృష్టి, స్థితి, లయ దేంతో చేస్తున్నాడు? ప్రేమ. సృష్టిశక్తి సరస్వతి అయ్యి, స్థితిశక్తి లక్ష్మి అయ్యి, లయశక్తి గౌరి అయి, సౌరశక్తి గాయత్రి అయితే ఎన్నిటికీ కారణమైన ప్రేమశక్తి రాధాదేవి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ప్రేమ, ప్రేమ, కృష్ణుని ప్రేమ. కృష్ణుడి ప్రేమే ప్రపంచం, భగవంతుడి ప్రేమే ప్రపంచం. అయితే ప్రేమని ప్రేమతోనే గుర్తించాలండి. ఇక దేంతో గుర్తించడం కదా. ప్రేమ గుర్తించాలంటే ప్రేమ ఉండాలి. అదొక్కటే ఇక్కడ. అయితే భగవంతుడికి మనపై ప్రేమ ఉంటే దయ అని పేరు. మనకి భగవంతుడిపై ప్రేమ ఉంటే భక్తి అని పేరు. అందుకే అక్కడ దయ, ఇక్కడ భక్తి, ఆ రెండింటి పేరే రాధ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైనుంచి వస్తుంది భగవంతుడిదంటే అంతే కదండి. అందుకే పైనుంచి కురిస్తే ధార, కింద నుంచి పైకి వెళ్తే రాధ. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అది చూపిస్తున్నాడు ఇక్కడ, ధార, రాధ. అది తత్వం ఇక్కడ. అందుకే కుండలిని శక్తి ప్రతివారికి సహస్రాల నుంచి కిందికి ప్రసరిస్తుందట. అప్పుడు అది ధార. యోగి మాత్రమే పైకి తీసుకువెడతాట దాన్ని. అప్పుడు పైకి లేచిన కుండల్ని ధార రాధ అవుతుందయ్యా అని చెప్పాడు. ఇది అద్భుతమైన అంశం అండి ఇక్కడ. అంతేకాదు, లోకంలో భగవంతుడిచ్చిన శక్తితోనే మన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఇది కూడా అద్భుతమైన తత్వం అండి. ప్రపంచాన్ని చూస్తూ వాటి కోసమే, ఇంటికి 80 ఏళ్ళు వచ్చినా లోకం కోసమే దేవుళ్ళు ఆడుతుంటాం. భగవంతుడిచ్చిన శక్తితోనే పశువులు చూడండి, వెలుగును చూస్తాయి కానీ సూర్యుడిని చూడం. అలాగే మనం కూడా ప్రపంచంలో ఉన్న శక్తిని చూస్తాం కానీ శక్తికి మూలమైన భగవంతుని చూడడం. ప్రపంచంలోకి పరమాత్మ శక్తి పైనుంచి వస్తుంది. పైనుంచి అంటే ఆకాశం నుంచని కాదు, మనకంటే పై లెవెల్లోంచి అని. పైనుంచి పడేటప్పుడు ఏమంటారు? ధార కదా. కానీ భగవంతుని శక్తి ధారలోకి వస్తుంది. నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఈ శక్తితో ఆయన వైపు వెళ్ళాలి. కానీ కిందకు పడే ధార ఆయన వైపు వెళ్తే ఏమైంది? రాధ అయింది. కనుక భగవంతుడి వైపు తిరిగేటటువంటి ప్రేమ పేరు రాధ. భగవంతుని వైపు తిరిగే కుండలిని పేరు రాధ. అందుకే రాధ అనే నామమే చాలా దివ్యము. ఈ రాధానామం ఎంత దివ్యం అంటే బృందావనంలో కొంతకాలం తిరగాలండి. ఆ మట్టి అంటాలి, ఆ గాలి పీల్చాలి, నీళ్లు తాగాలి, అప్పుడు అర్థమవుతుంది రాధాదేవి తత్వం. రాధాదేవి అనుగ్రహం లేకపోతే కృష్ణుడు లభించడు. అందుకే ఈ గోపికలందరిని అనుగ్రహించడానికి రాధ గోపికల్లో ఒకటై కూర్చుంది. ఇది తెలుసుకోవాలి. ఈ రాధ గోలోకంలో ఉంటుంది. పార్వతి కైలాసంలో, బ్రహ్మలోకంలో సరస్వతి, వైకుంఠంలో లక్ష్మి ఉన్నట్టుగా కృష్ణ పరమాత్మ కేవలం వేణునాదమూర్తిగా ఉంటట. ఎందుకంటే అప్పుడు ప్రాపంచిక విషయాలు ఏం లేవు. అందుకని బోల్డ్ చేతులు, ఆయుధాలు ఉండవు. కేవలం వేణువు పట్టుకుని కూర్చుంటాడు ఆయన.
ఆయన ప్రక్కన ప్రేమస్వరూపుడైన రాధాదేవి ఉంటుంది. ఎవరికి భగవంతుడి ప్రేమ ఉందో ఆవిడ గుర్తిస్తుంది, గుర్తించి వాళ్ళని తీసుకొస్తుందిట, తీసుకొచ్చి కృష్ణుడి దగ్గరికి ఇస్తుందిట. అప్పుడు వాళ్ళు కృష్ణుని అనుభవిస్తారట. ప్రేమ లేని వాడికి భగవంతుడు అనుభవం రాదు. మీరు ఎంత చెప్పండి, ఎన్ని పురాణాలు విన్నా వైవాట్లు ఉంటాయి కానీ భగవంతుడు రాడు. ఎందుకు రాడు? ప్రేమ లేదు. అందుకే మా త్యాగరాజస్వామి వారు అన్నాడు, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అన్నాడు. ఇక్కడ ఆ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్న వాళ్ళని రాధాదేవి తీసుకెళ్లి పరమాత్మతో కలుపుతోంది. అలా గోపికలందరినీ ఆవిడ లీడరై నడిపిస్తూ ఇద్దరి పాదాలు కనిపింపజేసింది ఇక్కడ. ఆ ఇద్దరి పాదాలను వాళ్ళు చూశారు. తల్లి అడుగు జాడలు దర్శించడం చేత వాళ్ళు ధన్యులై తర్వాత కృష్ణ పాదాలని దర్శించారు. జాడని చూసి తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయి ఆ కృష్ణ పాదాలను తడుముతూ ఏడుస్తున్నట్ట. ఈ పాద తలములే ఎలనాగ శృతివధూ సీమంత సింధూరముల వోలి వెలిగి. ఈ పాదములే కదా లోకాలకు ఆధారమై వేదములు ఎందుకు ప్రకాశిస్తున్నాయని ఆ పాదాలను తడుముతూ ఏడుస్తూ ఉంటే వారు దుఃఖాన్ని చూసి కరిగిన మనస్సుతో పరమాత్మ ఒక్కసారి వారి ముందు ఆవిర్భవించాడు. గోపకాంతులందరూ ఆయన చుట్టుముట్టారు. ఆ గోపకాంతులు పరమాత్మను చూసి ఆనందపరుసులు అయ్యారు. ఇంత వియోగము తర్వాత స్వామితో సంయోగం. అప్పుడు స్వామి చుట్టూ చేరారు గోపకాంతులు. మధ్యలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మను అలాగే ధ్యానిద్దాం. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌశుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళిం గోప స్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆ గోపకాంతల నడుమ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చూసి గోపకాంతలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అవస్థ అండి. ఇంతసేపటికి వస్తావా స్వామి అని ఒక ఆవిడ ఏడుస్తూ చేయిపట్టుకుందిటండి. ఇంకొక ఆవిడకి ఇంత కోప పెడతావని బాధ పెడతామని కోపంగా చూస్తుందట. అందరిది ప్రేమ ఎక్స్ప్రెషన్స్ వేరు. ఒక ఆవిడ కోపంగా చూస్తుందట, ఒక ఆవిడ ఏమి అనకుండా చేయిపట్టుకుందట. ఎందుకంటే ఏమంటే మళ్ళీ వెళ్ళిపోతాడు అని. ఒక ఆవిడ పాదాల దగ్గర పడి ఏడుస్తుందట. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భావం. అందరిని చూస్తూ కృష్ణ పరమాత్మ వాళ్ళని అనుగ్రహించి మీరు ఇప్పుడు రాసలీలకు యోగ్యులయ్యారు కనుక మనం ఇప్పుడు రాసలీలలో ప్రవేశిద్దాను రండి అని పిలిచాడు ఇక్కడ. అప్పుడు వాళ్ళందరినీ రాసలీలలో ప్రవేశింపజేశాడు. ఆ రాసలీల ఎలా ఉంటుంది అనేది కాస్త కడుపులు నింపుకొచ్చి కూర్చొని చూద్దాం మనం ఇక్కడ రాసలీల దర్శనం కోసం ఎదురు చూద్దాం. ఈ రాసలీల అష్టకం నారాయణీయుల్లో అత్యద్భుతం ప్రధానమని చెప్తారు, అది వినబోతున్నాం మనం. నారాయణీయం అంతా చదవకపోయినా కనీసం రాసక్రీడైనా వినాలి అంటారు ఇక్కడ, అది చాలు. మిగిలినటువంటి రుక్మిణీ కళ్యాణాలు ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకున్నా చాలండి, ఎందుకంటే టైం లేదు కనుక. అంతేకాదు, మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, 2 ఏళ్ల క్రితం పూర్ణమ్మ గారి కోరిక మీదకు రుక్మిణీ కళ్యాణం 2 గంటలు చెప్పాను నేను. అప్పటిదప్పుడేనంటే నేనేం చేస్తాను, ఇది కూడా మరొకప్పటికి అప్పటిదప్పుడే అయిపోతుంది. కనుక ఏది అవసరమో అది చెప్పుకుందాం. రాసలీలను మాత్రం విడిచిపెట్టకుండా చెప్పాలని. మీరు సిద్ధమే కదా? సరే, కాసేపట్లో సిద్ధమవుదాం. గోపికలు సిద్ధంగా ఉన్నారు, కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు, మనము తినడానికి సిద్ధంగా ఉన్నాం. వెళ్ళొచ్చేద్దాం అమ్మా.